తరాలు మారినా చెరగని చరిత్ర మన పలనాడుది. తరతరాల ఆనవాళ్లను శిరస్సుపై మోసుకుంటూ భావితరాలకు అందిస్తున్న నరసరావుపేట ఇటీవలే 100 పుట్టినరోజులు జరుపుకున్నది. శతాబ్దకాలంగా చారిత్రక విలువలను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న నరసరావుపేట అభివృద్ధి పదంలో పయనిస్తున్నదా లేదా? కేంద్ర రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన ఎందరో యోధానుయోధులైన రాజకీయవేత్తలు నరసరావుపేటకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. అయితే ఇక్కడి ప్రజల జీవన విధానాలలో కాంతిరేఖలు ప్రసరించాయా? వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా? మౌలిక సదుపాయాల కల్పనలో ముందడుగు పడిందా? అన్నదాతలకు ఎన్ని ఎకరాల ఆయకట్టు అందించగలిగారు? సాగునీరే కాదు, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు తాగునీరైనా లభిస్తున్నదా? రాజ్యాంగం ప్రజలకు కనీస హక్కుగా ప్రసాదించిన కూడు గూడు గుడ్డ విద్య వైద్యం ఏ మేరకు చేరువయ్యాయి? నగరంలోని వివిధ వర్గాల ప్రముఖులు సంబంధిత శాఖల అధికారులతో నరసరావుపేట అభివృద్ధి క్రమాన్ని రాజకీయాలకు అతీతంగా విశ్లేషించేందుకు నిర్దేశించిందే ప్రోగ్రెస్ కార్డ్. ప్రోగ్రెస్ కార్డ్ ప్రతి మంగళవారం 3:00 నుంచి ప్రత్యక్ష ప్రసారం మీ కే ఛానల్లో. కే ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రోగ్రెస్ కార్డ్ కార్యక్రమానికి స్వాగతం. నవ్యాంధ్రకి నడిబొడ్డునుంది మన పలనాటి సీమ. ఈ పలనాటి సీమకి తలమానికం నరసరావుపేట. ఎందరో విద్యావంతులు, మేధావులు, రాజకీయవేత్తలు, కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తెప్పిన యోధానియోధులు ఎంతమంది ఈ నరసరావుపేటకు మంచి గుర్తింపు తీసుకొచ్చారు. అయితే ఆ గుర్తింపు తగిన విధంగా నరసరావుపేట అభివృద్ధి చెందిందా లేదా? ఈ నరసరావుపేట ప్రాంత ప్రజలకి ఇంకా ఏమేమి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది? ప్రభుత్వం నుంచి ఇంకా వారు ఏమి కోరుకుంటున్నారు? ఇలాంటి వాటన్నిటిపైన మనం ఈ రాజకీయపు రంగుట అద్దాలలో కాకుండా వాస్తవిక దృక్పథంతో చర్చించి వాటిని మనం నెరవేర్చుకోవడానికి నిర్దేశించిందే ఈ ప్రోగ్రెస్ కార్డ్ కార్యక్రమం. ఇక ఈ కార్యక్రమంలో ముందుగా నరసరావుపేట అభివృద్ధికి ఒక తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు కోటప్ప కొండ. ఈ కోటప్ప కొండ ఎంతగా అభివృద్ధి చెందిందో అది నరసరావుపేట యొక్క అభివృద్ధికి ఒక దిక్సూచిగా, ఒక ప్రామాణికంగా మనం పేర్కొనవచ్చు. ముందుగా మనం ఈ కోటప్ప కొండ అభివృద్ధి పైన ఈరోజు చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ ముందుగా ఈ కోటప్ప కొండ గురించి ఒక చిన్న ఏవి చూద్దాం మన ప్రేక్షకుల కోసం. కోటప్ప కొండ ఈ పేరు వినగానే భక్తులు భక్తి పారవస్యంతో తన్మయత్వం చెందుతారు. ఆ దివ్యక్షేత్రంలో అడిగిడితే పొందే అనుభూతే వేరు. పౌరాణిక ప్రాశస్త్యం, చారిత్రక విలువలను ప్రోతి తెచ్చుకున్న కోటప్ప కొండలో అడుగడుగున ఆధ్యాత్మికత తొనకిసలాడుతూ ఉంటుంది. హరహర మహాదేవ అంటూ భక్తులు చేసే నామోచ్చరణతో కోటప్ప కొండలోని త్రికూట పర్వత శిఖరాగ్రహాలు అనునిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఈ కొండను ఏ కోణం నుంచి చూసినా 3 శిఖరాలు కనపడుతూ ఉంటాయి. అందుకే దీనికి త్రికూటాచలమని పేరు వచ్చింది. కొండపై నిలవైన స్వామి త్రికూటాచలేశ్వరుడయ్యాడు. 3 పర్వత శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భక్తులు భావిస్తుంటారు. తనకి ఏది ఉన్నదో అది లోకానికి అప్పజెప్పి తాను శాశ్వతమైన కీర్తి గణించడం, అటువంటి మంచి బుద్ధి కలగాలంటే, అటువంటి సౌశీల్యం కలగాలంటే, అటువంటి మహాత్ములు మళ్ళీ ఈ దేశంలో పుట్టాలంటే ఇంకొక భారతీతీర్థ మహాస్వామి, ఇంకొక చంద్రశేఖరేంద్ర మహాస్వామి, ఇంకొక ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఇంకొక అన్నమాచార్య, ఇంకొక ముత్తుస్వామి దీక్షితార్, ఇంకొక త్యాగరాజస్వామి పుట్టాలి అంటే, ఇంకొక మహావిద్వాంసుడు పుట్టాలి అంటే, ఇంకొక దేశభక్తి తత్పరుడు పుట్టాలంటే, పరిపాలనా సమర్థులు పుట్టాలి అంటే, అదిగో ఆ త్రికూటంలో ఉన్న స్వామి సమక్షంలో చక్కగా అక్షరాభ్యాసం చేయించాలి. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నది, ఎటువైపు నుంచైనా వచ్చి అక్షరాభ్యాసాలు చేయించుకోవడం తేలిక. ఇవాళ నేను మీ క్షేత్రం దగ్గరికి వచ్చి చెప్పాను. వెళ్ళిన తర్వాత కాకినాడ పట్టణంలో ప్రతి ఉపన్యాసంలో నన్ను ఎవరు అడగకుండా చెప్తాను. పిల్లలు ఉన్నవాళ్ళు అక్షరాభ్యాసం చేసుకుంటే కోటప్ప కొండ వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకోండి అని చెప్తాను. కాబట్టి రాబో కాలంలో సాక్షాత్తు శివప్రసాదమైనటువంటి సభాపతి అంటేనే శివస్వరూపం సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. అందుకే వేదిక మీదకి ఎక్కేటప్పుడు కూడా, అయ్యా మీరు సభాపతి, శాసనసభాపతి శివస్వరూపం, మీరు ముందెక్కండి వెనకెక్కుతాను అన్నాను. కాబట్టి
ఆయన కోరుకున్న కోరిక తీరాలని ఆంధ్రదేశం నలుమూలల నుంచి, ఆంధ్రదేశమేమి భారతదేశం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకోవాలని ఎందరో విద్వాంసులు, ఎందరో దేశభక్తులు, ఎందరో గొప్ప గొప్ప నిష్ణాతులు పుట్టి ఈ దేశం యొక్క ఖ్యాతిని నిలబెట్టి అంతర్జాతీయంగా ఈ దేశ గౌరవాన్ని వ్యాపింపచేయాలని, అలా వ్యాపింపచేయడానికి మహాత్ములు పుట్టడానికి కారణమైన రీతిలో ఆయన సమక్షంలో అక్షరాభ్యాసం చేసుకున్న అందరినీ ఆ స్వామి అనుగ్రహించాలని, అందరి పనుపున నేను ఆ స్వామి పాదారవిందములకు సాంజలి బంధకంగా నా తల తాటించి నమస్కరిస్తూ. పౌరాణిక కథను అనుసరించి దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన అనంతరం పరమశివుడు తనకు తానుగా చిన్న బాలునిగా రూపాంతరం చెంది దక్షిణమూర్తిగా కైలాసంలో కఠిన తపమాచరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవతా సహితుడైన బ్రహ్మదేవుడు దక్షిణమూర్తిని దర్శించి తమకు జ్ఞానబోధ చేయమని కోరుతాడు. వారందరినీ త్రికూటాచలానికి రావాల్సిందిగా సూచించిన పరమశివుడు అక్కడే వారికి జ్ఞానబోధ చేస్తాడు. త్రికూటాద్రి మధ్య శిఖరాన జ్ఞానబోధ చేసిన ప్రదేశంలో ఉన్న గుడినే పాత కోటప్ప గుడి అని అంటారు. ఈ గుడి ఉన్న శిఖరాన్నే రుద్రశిఖరం అంటారు. దీని పక్కనే ఉన్నదే విష్ణు శిఖరం. నైరుతి భాగంలో ఉన్న శిఖరమే బ్రహ్మశిఖరము. ఈ శిఖరం పైనున్న గుడినే కొత్త కోటప్ప కొండగా పిలుస్తుంటారు. ఇక్కడే మహాశివరాత్రి పర్వదినాన వైభవోపేతంగా తిరునాళ్ళు నిర్వహిస్తుంటారు. మాకు ఇచ్చిన ప్రసాదం ఈ కోడల శివప్రసాద్ గారు అది తెలిసింది అప్పుడే. ఇంత పెద్ద ప్రసాదం మీ కొట్టప్పకొండ శివుడు ఇచ్చినాడంటే మీకు దానికని ఇంకేమి వద్దు. చిన్నప్పుడు మనం కోటప్పకొండ చూసాం, మామూలుగా వస్తే పైకి కూడా పోలేని పరిస్థితి. అలాంటిది నేను మొట్టమొదటిసారి ఇప్పుడు నాలుగోసారి వచ్చాను. వచ్చినప్పుడంతా చూస్తున్నాను అన్ని విధాల అభివృద్ధి చేయడం కోసం దీన్ని ఒక బ్రెయిన్ చైల్డ్గా పెట్టుకుని మంచి విగ్రహాలు, బ్రహ్మాండమైన విగ్రహాలు పెట్టి ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవడం, ఇంకో పక్కన అక్కడే ఎకో టూరిజం అది కూడా నాలెడ్జ్ని పెంచే విధంగా. ఈరోజు మన పిల్లలు మనం చూసాం ఇక్కడే శివనాట్యం చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళని చూస్తే ముచ్చటేసింది. అలాంటి పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందించి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా. ఈ కొండకు దక్షిణాన కొండ కాపులు అనే గ్రామంలో ఆనందవల్లి అనే మహాభక్తురాలు ఉండేది. ఆ భక్తురాలు చిన్నతనం నుంచే విభూది రుద్రాక్షలను ధరించి నిత్యం త్రికోటేశ్వరుని పూజిస్తూ ఉండేది. అక్కడ బిల్వవనంలో తపోనిష్టతో ఉన్న ఒక దివ్య పురుషుణ్ణి చూసిన ఆనందవల్లి ఆయనను అభిషేకించి నైవేద్యము సమర్పించి తాను కొద్దిగా స్వీకరించేది. ఒకరోజు ఆమె పాప వినాశ తీర్థము నుంచి అభిషేక నిమిత్తం తెచ్చిన నీళ్లకుండను క్రిందకు దించి ఆ దివ్య పురుషుని రాకకై ఎదురు చూస్తుంది. అంతలో ఒక కాకి వచ్చి ఆ కుండపై వాలగా దానిలో నీరంతా ఒలికిపోయింది. ఆగ్రహించిన ఆనందవల్లి ఆ ప్రదేశంలో ఎన్నడూ కాకులు కనపడకుండా ఉండాలని శపించింది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో కాకులు కనిపించకపోవటం ఆ పౌరాణిక గాథకు నిదర్శనంగా చెప్పవచ్చు. And I congratulate Mr. Speaker for that vision and the imagination he had when he started. And look at this is now a place where the students, young children can come, enjoy the day, learn more. It's an educationalist. You are protecting the forest, animals, birds, and keeping the message to the rest of the world that we need to protect these animals and the birds and the trees, plants for the future. మన స్పీకర్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు పనులు చేశారు. ఇక్కడ ఒక డియర్ పార్క్ పెట్టబోతున్నాము. ప్రస్తుతం ఉన్న ఏరియాని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఒక 100 ఎకరాలు అంటే 40 హెక్టార్ల వరకు విస్తరించడానికి ప్రపాదంలో గవర్నమెంట్ ఫండ్కి పంపుతాము, వారం రోజులు పంపుతాము. ఇంతటి పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ఈ కోటప్పకొండ ఆలయాన్ని క్రీస్తు శకం 1172 సంవత్సరంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. వెలనాటి చోళరాజులైన
కులోత్తంగ, చోళరాజు, వారి సామంతుడైన మురంగి నాయకుళ్ళు వేయించిన శాసనాలు ఆ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. ఆ ప్రదేశాన్ని పాలించిన రాజులలో ప్రముఖుడైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఆ క్రమంలోని నర్సరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరి వారిపాలెం జమీందారులు ఈ దేవాలయానికి భూములు విరాళంగా ఇచ్చినట్లు చరిత్ర స్పష్టం చేస్తున్నది. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. దానిలో దాదాపు 600 అడుగుల ఎత్తులో ఉన్న త్రికోటేశ్వర స్వామి ఆలయం చేరుకోవాలంటే భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురయ్యేవారు. దట్టమైన అడవిలో ఎగుడు దిగుడు కొండరాల మెట్ల ద్వారా కష్ట నష్టాలు కోర్చి గుడికి చేరుకోవాల్సి వచ్చేది. కొండ ఎంతో అభివృద్ధి చెందిందని, త్రికోటేశ్వరిని దర్శించుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని కళాకారులు అన్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించే అవకాశం శివరాత్రి అయిపోయిన 2 వారాల్లోనే మా అందరికీ, కళాకారులందరికీ మా స్వామి అనుగ్రహించారంటే నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి స్పీకర్ గారు, వారి కుటుంబ సమేతంగా, వారి సుపుత్రులు కుటుంబ సమేతంగా వచ్చేసి మమ్మల్ని ఘనంగా సత్కరించి కళాకారులందరినీ కూడా మమ్మల్ని తరింపజేశారు. స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా అందుకున్నాం. ఇక్కడ ఎప్పుడొచ్చినా సరే ఇక్కడ డెవలప్మెంట్ చూస్తూ ఉంటే డే బై డే చాలా సంతోషం వేస్తుంది. గుడిని, పరిసర ప్రాంతాలని ఇంత గొప్పగా డెవలప్ చేసిన శివప్రసాద్ గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజెప్తున్నాము. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. డెఫినెట్గా ఇది నాకు తెలిసి నేను ఇప్పటివరకు దర్శించుకున్నట్లు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. చాలా అంటే ఈ డెవలప్మెంట్ చాలా 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 పెద్ద ఎత్తున తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు జరిగిన ప్రోగ్రెస్ ఏంటనేది మన స్పీకర్ గారు చెప్తుంటే దీనికోసం ఎంత శ్రమించారనేది తెలుస్తుంది. ఇంత బాగా ఉంటుందనేసి నేను ఊహించలేదు. ఇదంతా కూడా స్పీకర్ గారి సొంత కృషితో, ఇన్వాల్వింగ్ ఆల్ ద లోకల్ పీపుల్ ఆల్సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. దాంతో చేయటం అనేది ఐఎమ్ షూర్ దిస్ హ్యాస్ వెరీ బిగ్ ఫ్యూచర్ అండ్ దిస్ కెన్ బి వన్ ఆఫ్ ది మైల్ స్టోన్స్ ఇన్ అవర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. పౌరాణిక వైశిష్ట్యం, చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ఈ కోటప్పకొండ దీర్ఘకాలం పాటు ఏ విధమైన గుర్తింపుకు నోచుకోలేదు. పాలకులు, ప్రభుత్వాలు దీనిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ తరుణంలోని గతంలో నర్సరావుపేటకు ప్రాతినిధ్యం వహించిన ప్రస్తుత శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు దృష్టి ఈ క్షేత్రంపై పడింది. తనకెంతో ఇష్ట దైవమే కాక మహామహి మాన్వితునిగా భక్తులు భావించే కోటప్పకొండను అభివృద్ధి పరచాలనే ఆశయం డాక్టర్ కోడెలలో మొగ్గ తొడిగింది. కేవలం ఆశయం ఉంటే సరిపోదు. పట్టుదల, చిత్తశుద్ధి, ఏకాగ్రత, నిర్విరామ కృషి ఎంతో అవసరం. వీటన్నిటికీ మించి సంకల్ప బలం తోడవ్వాలి. ఈ లక్షణాలన్నిటినీ పునికి పుచ్చుకున్న డాక్టర్ కోడెల కోటప్పకొండను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటంలో సఫలీకృతులయ్యారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావనకు వస్తే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు దానికి సరసన కోటప్పకొండకు స్థానం లభించిందంటే డాక్టర్ కోడెల కృషి అందుకు కారణమని ఘంటాపదంగా చెప్పవచ్చు. ఒకప్పుడు నడిచి వెళ్లటానికే ఎంతో కష్టపడాల్సి వచ్చిన ప్రాంతంలో తిరుమల తరహాలో సుందర పర్వత రహదారి నిర్మాణం జరిగింది. దాదాపు 4 కిలోమీటర్లు పొడవైన ఈ రహదారి ద్వారా భక్తులు సులువుగా దేవాలయానికి చేరుకోవచ్చు. తరతరాల మన సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణలో భాగంగా ఈ పవిత్ర క్షేత్రంలో ఒక వేద పాఠశాల నెలకొల్పటం డాక్టర్ కోడెల కృషికి తార్కాణంగా చెప్పవచ్చు. క్షేత్ర ప్రాంగణంలో వేద పాఠశాల నిర్వహిస్తున్న ప్రదేశం రాష్ట్రం మొత్తం మీద ఇదొక్కటేనని చెప్పవచ్చు. మేధ దక్షిణామూర్తి త్రికూటేశ్వరుడి రూపంలో వెలిసినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ.
పండుగ. కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతుంటారు. స్వామివారి ఆశీస్సులకి వారు ఆశీస్సులు పొందగలుగుతారు. అలాంటి కోటప్ప కొండ ఈ రోజున ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా, సమీపంలోనే ఉన్న పర్యావరణ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారి దర్శనానికి కానీ, ఆట విడుపు కోసం కుటుంబాలతోటి పర్యావరణ పర్యాటక కేంద్రానికి వచ్చే పర్యాటకులు, భక్తులు రోజు రోజుకి బ్రహ్మాండంగా సంఖ్య పెరుగుతుంది. దేవాలయ ఆదాయం పెరుగుతుంది, పర్యాటక కేంద్రం ఆదాయం పెరుగుతుంది, అనేక వనరులు ఆకర్షణలు ఏర్పాటు చేయడం జరిగింది, పూర్తిగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఈ కమిటీ ఇక్కడ రావటం ఒక మంచి కోటప్పకుండా ఒక హిస్టారికల్ టెంపుల్ ఒక మంచి ప్లేస్లో ఒక మంచి గ్రీనరీ అభివృద్ధి చేసిన ఏరియాలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ముందు స్పీకర్ గారికి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ డాక్టర్ కోడెలలోని తృష్ణ చల్లారలేదు. కోటప్ప కొండకి ఉన్న ప్రాధాన్యతకు కేవలం అభివృద్ధి కార్యక్రమాలు సరితూగవని డాక్టర్ కోడెల భావించారు. ఇంకా ఏదో చేయాలనే తపనతో ఆయన ఎంతో మదనపడ్డారు. ఆ క్రమంలోనే ఆయన మదిలో ఓ యోచన మెరిసింది. దానికి ప్రతిరూపమే గిరి ప్రదక్షిణం. ఒక అరుణాచలంలో మినహా మరెక్కడా కానరాని ఈ గిరి ప్రదక్షిణ నేడు కోటప్ప కొండలో రూపుదిద్దుకున్నది. అనుకున్నదే తడవుగా అందుకు అవసరమైన రహదారి నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేశారు. ప్రస్తుతం కోటప్ప కొండ అభివృద్ధిని కల్లారా చూసి తీరాల్సిందే. మీడియా కూడా తలా ఒకళ్ళు నాటండి మొక్క ప్లీజ్. కొండలు తీసుకున్న వాళ్ళు ఎవరు మొక్కలు నాటచ్చు, ముందుగానే ఉన్నాయి. అంటే మేము నాటుతాం సార్. కోటప్ప కొండ పర్యావరణ పర్యాటక కేంద్రం, త్రికోటేశ్వర స్వామి దేవాలయం, ఈ ఆవరణలు మొత్తం దాదాపు 10,000 మొక్కలు నాటి పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడి పర్యాటకులను ఆకర్షించి భక్తులను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఇది మొక్కలు నాటం అనేది పెద్ద కార్యక్రమంగా ఈరోజు భావిస్తున్నాను. ఇది మనం ఒక 100 ఇయర్స్ లైఫ్ పెట్టింది. అది బాగా బయటకు వస్తే ఒకటి డ్యామేజ్. మా సంతలు అంతా చూసి విగ్రహం కన్నా ఫ్లవర్ బాగుంది సారం ఫస్ట్ నుంచి ఫ్లవర్ ఇంకా బయటకు వస్తే. కోటప్ప కొండ కేవలం పౌరాణిక, చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాక పర్యాటక ప్రాంతంగా సైతం విరాజిల్లుతుంది. వీటన్నిటికీ కర్త, కర్మ, క్రియ ఒక్కరే. ఆ ఒక్కరు డాక్టర్ కోడెల అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డాక్టర్ కోడెల కృషి, పట్టుదల, చిత్తశుద్ధి, సంకల్ప బలానికి కోటప్ప కొండ అభివృద్ధి ఒక ప్రామాణికం. ఇది నరసరావుపేటకు తల మాణికం మాత్రమే కాదు, నవ్యేంద్ర అభివృద్ధికి ఒక దిక్సూచి అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ కోటప్ప కొండ అభివృద్ధిని మనం కళ్ళారా చూసాము. అదేవిధంగా ఈ అభివృద్ధి చర్చలో పాల్గొనడానికి మనకి ప్రముఖులు చేశారు. ముందుగా వారి పరిచయం. మొట్టమొదటిగా ఈ కోటప్ప కొండ గురించి, ఈ చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక, ఎంతో విలువలు, ఎంతో చరిత్ర ఉంది, వీటి గురించి చెప్పడానికి మన డాక్టర్ మడక సత్యనారాయణ గారు, వారు విశ్రాంత అధ్యాపకులు. వీరు నర్సరావుపేట ప్రజలందరికీ కూడా సుపరిచితులు. వారు కూడా మన స్టూడియోకి వచ్చారు. అదేవిధంగా ప్రముఖ మహిళా నేత శ్రీమతి పోపూరి విజయలక్ష్మి గారు కూడా
ఈ చర్చలో పంచుకోవడానికి వచ్చారు. అదేవిధంగా ఒక వేద పండితులు శ్రీ కోట ప్రసాద్ గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వీరందరికీ స్వాగతం. ముందుగా ఈ చిత్య సరే ఇప్పుడు ఈ కోటప్ప కొండ అనేది యాక్చువల్గా అసలు మనకి ఆంధ్రప్రదేశ్ అసలు డివోషనల్ వరల్డ్లో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ పేరెత్తగానే మనకి ఫస్ట్ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి అట్లా అదే దానికి ధీటుగా ఇప్పుడు కోటప్ప కొండ కూడా మనకి పేరు వినపడుతుంది. గతంలో ఎప్పుడో ఒక శివరాత్రి పర్వదినాల్లో మినహా కోటప్ప కొండ అంటే జనానికి అంతగా ఉండేది కాదు. అది కాలక్రమేణా ఇప్పుడు నిత్య జీవితంలో కూడా ఇప్పుడు కోటప్ప కొండ పేరు లేకుండా ఉంటుంది ఈ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో. అసలు దీనికి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. దాని గురించి కూడా పౌరాణిక కథలు కూడా రకరకాలుగా పరిచయం. అసలు దీనికి ఉన్న పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత ఏంటి వివరిస్తారు? అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రశ్న వేశారు ప్రసాద్ గారు. మహాశివరాత్రి అనగానే ఈ ప్రాంతం వారికే కాకుండా భారతదేశంలోని భక్తులందరికీ గుర్తుకొచ్చే గొప్ప పుణ్యక్షేత్రం కోటప్ప కొండ. చేదుకో కోటయ్య, చేదుకో చేదుకో, ఆదుకో కోటయ్య, ఆదుకో ఆదుకో అంటూ దేశం నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా కోటప్ప కొండ పుణ్యక్షేత్రానికి తరలి వస్తారు. ఈ ప్రాంతం వారైతే దాదాపుగా 40 అడుగుల మొదలు 100 అడుగుల వరకు కూడా పెద్ద పెద్ద ప్రభలను లక్షలాది రూపాయల వ్యయంతో కట్టి సంబరాలు చేస్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ కోటప్ప కొండకు తరలి వెళ్తారు. మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా కోటప్ప కొండకు దాదాపుగా 1100 సంవత్సరాల చరిత్ర ఉంది. త్రికూటాచలం అని గ్రంథాల్లో పేర్కొన్నారు కోటప్ప కొండను. ఈ కొండపై వేయించేసిన స్వామి త్రికూటేశ్వరుడు కనుక ప్రజల వాడుకలో కోటయ్య స్వామిగా మారాడు కనుక కోటప్ప కొండ అనే పేరు బాగా వాడుకలో తెచ్చింది. త్రికూటాచలం అనే పేరు ఒక కోటప్ప కొండకే ఉన్నదా అంటే ఈ దేశం మొత్తం మీద ఓ 2 ప్రాంతాలకి ఈ పేరుంది. రాజస్థాన్ అజ్మీర్కి ఓ 15 కిలోమీటర్ల దూరంలో త్రికూటాచలం అని ఉన్నది. కోటప్ప కొండలాగానే అక్కడ కూడా 3 శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక శిఖరాన్నేమో గాయత్రి అని, ఇంకొక శిఖరాన్నేమో సావిత్రి అని, ఇంకొక శిఖరాన్నేమో సరస్వతి అని ఈ 3 శిఖరాలకు పేర్లు పెట్టి అక్కడ భక్తి శ్రద్ధలతోటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. త్రికూటాచలం అనే పేరు కుర్తాళంకి కూడా ఉంది. తిరుకుర్తాళం అని తమిళ్లందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు ఆ ప్రదేశాన్ని. తెన్కాశి అనే రైల్వే స్టేషన్కి మహా అయితే ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుర్తాళంలో రాజరాజేశ్వరీదేవి ఆలయం, అదేవిధంగా అగస్తాశ్రమం ఉండటంతో పాటుగా ఓ 3 జలపాతాలు అక్కడ అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటాయి. భక్తులు చాలామంది నిర్మానుష్య ప్రదేశం కదా అని అనుకోకుండా అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ రాజరాజేశ్వరి దేవిని పూజించుకొని అక్కడే కొంతమంది నిద్రలు చేసి పెడుతూ ఉంటారు. ఈ 3 మాత్రమే భారతదేశంలో త్రికూటాచలం అనే పేరు బాగా వ్యాప్తి చెందింది అని చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు. బాగా అనుభవజ్ఞులైనటువంటి వారు చెప్తూ ఉంటారు. అందున మన కోటప్ప కొండ విషయం వచ్చేసరికల్లా చారిత్రకమైన విశేషాలున్నాయి. సామాన్య ప్రజానీకంలో కోటయ్య స్వామి పట్ల అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్న ఉదంతాలు ఎన్నెన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి, ఎన్నెన్నో మహిమలు కనిపిస్తూ ఉంటాయి. ఆ స్వామిని త్రికరణ శుద్ధిగా నమ్మి సేవించటానికి ఎక్కడెక్కడ వాళ్ళో తరలి వస్తూ ఉంటారు. అంతటి విశిష్టమైనటువంటి చరిత్ర మన కోటప్ప కొండకి ఉంది. అందున 10వ శతాబ్దం చివరి భాగం నుండి మనకు చాలా శాసనాలు కనపడుతూ ఉన్నాయి. మహారాజులు కొంతమంది ఆ స్వామిమై మీద ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి విశేషమైన కానుకలను సమర్పించడంతో పాటుగా తమ భక్తి ప్రపత్తులను వ్యక్తం చేయటం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది.
వెలనాటి చోళులు వేసిన శాసనాలు అందులో ప్రధానంగా చోటు చేసుకున్నాయి. అంతకు ముందున్న మహారాజులు కూడా కోటయ్య స్వామిని సేవించినట్లుగా ఆ స్వామిని నిత్యము కూడా ఆరాధించే విధంగా కొన్ని కానుకలు సమర్పించినట్లు చారిత్రకమైనటువంటి విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి. అందాక ఎందుకు శ్రీకృష్ణదేవరాయల పేరు వినగానే ఆంధ్రులందరూ కూడా మా మహారాజు అని అక్కున చేర్చుకున్నట్లుగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ శ్రీకృష్ణదేవరాయల ఆనతిన తిమ్మరసు మహామంత్రి కొండకావూరు గ్రామాన్ని కోటప్పకొండకు సమర్పిస్తూ ఒక దానశాసనం వేయించాడు. ఆ దానశాసనం మీద చాలా స్పష్టంగా శ్రీకృష్ణదేవరాయల ఆనతిని శ్రీ త్రికోటేశ్వర స్వామి నిత్య దీప ధూప నైవేద్య ఆరాధన నిమిత్తం కొండకావూరు గ్రామాన్ని సమర్పిస్తున్నాము అని చాలా చక్కగా స్పష్టంగా కొండకావూరు గ్రామాన్ని కానుకగా ఇచ్చారు. కొండకావూరు గ్రామాన్ని ఎందుకు ఇవ్వాలి, ఈ ప్రాంతమంతా అయిందే కదా, ఇంకేవేవో గ్రామాలు ఇవ్వచ్చును కదా అని అంటే కొండకావూరు అంటంతో అందరికీ గుర్తుకొచ్చేది గొలభామ ఆనందవల్లి. అపారమైన తన భక్తితోటి ఆ త్రికోటేశ్వర స్వామిని ఎంతగానో మెప్పించినటువంటి గొప్ప భక్తురాలు, మిగిలిన వారందరికీ కూడా ఆదర్శమైనటువంటి భక్తురాలు. ఆమె జీవితం ఆయన ఆరాధనతోటి ఆ స్వామివారి సేవతోటి ముడిపడి స్వామిలో ఐక్యమైనటువంటి తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అందువల్ల ఆ గ్రామాన్ని కానుగ్గా ఇవ్వటం చాలా సముచితంగా భావించారు. అలానే వెలనాటి చోళులు భీమయ్య, కులోత్తుంగ చోళుడు, రాజేంద్ర చోళుడు వీళ్ళందరూ వేయించినటువంటి శాసనాలు ఉన్నాయి. వీరందరూ కూడా ఆ స్వామివారికి నిత్య దీప ధూప నైవేద్యన ఇతర ఆరాధనల నిమిత్తం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములతో పాటుగా ఎన్నెన్నో కానుకలను పంపించినట్లుగా కూడా అక్కడ ఆధారాలు ఉన్నాయి. చారిత్రకంగా చూస్తే ఏ పుణ్యక్షేత్రానికి లేనటువంటి ఒక గొప్ప విశేషం ఉన్నది అని మనం ఖచ్చితంగా అనుకొని తీరాల్సిందే. ఏమిటి అంటే వీరశైవ మతస్థాపకుడైనటువంటి సాక్షాత్తు బసవేశ్వరుడే కోటప్పకొండకు తరలి వచ్చాడు అని చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి కొన్ని ఆధారాలు కూడా చూపిస్తూ ఉంటారు. ఆ బసవేశ్వరుడు కర్ణాటక కళ్యాణ కటకం నుండి బయలుదేరి మార్గ మధ్యంలో అక్కడక్కడ శైవక్షేత్రాలను దర్శించుకుంటూ వచ్చి ఆ తర్వాత శ్రీశైల క్షేత్రం మీద కొన్ని రోజుల పాటు ఉండి ఆ తర్వాత ఈ ప్రాంతానికి త్రిపురాంతకం మీదుగా నరసరావుపేట ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కోటప్పకొండ క్షేత్ర మహాత్మ్యం విని ఆ కోటప్పకొండ మీద తపోపవిష్టు అయ్యాడు. తపోపవిష్టుడైన తరువాత ఆయన కలిగిన అనుభూతులు చాలా విశేషంగా ఉన్నాయి. చాలా కాలం పాటు పూర్తిగా తపస్సులోనే లీనమైపోయి ఆయన కోటయ్య స్వామి సాక్షాత్కారాన్ని పొందాడు. ఆ త్రికోటేశ్వరుని అనుగ్రహాన్ని పొంది ధన్యమైన జీవితాన్ని గడిపాను అని తరించాను అని ఆయన ఎంతోమందితోటి చెప్పినట్లుగా ఆధారాలు ఉన్నాయి. నిజమే, బసవేశ్వరుడు వచ్చాడని ఎలా చెప్పగలము అని చెప్పటానికి కోటయ్య స్వామి కొండ మీద, అదే మన కోటప్పకొండ మీద బసవడి దొన అని ఒక దొనకు పేరున్నది. ఇప్పుడు మనం త్రికూటము అని చెప్పి అంటూ ఉన్నాం. మన యాత్రికులందరూ కూడా దిగటంతో విష్ణు శిఖరం దగ్గర నుంచి కాలినడకన బయలుదేరతారు. ఆ బయలుదేరి ఆ విష్ణు శిఖరం దగ్గర ఉన్న పాప వినాశన గంగ ఒక చిన్న కొలంలాగా ఉంటుంది. అక్కడ స్నానం చేసి ఆ తర్వాత అక్కడ నుండి చేదుకో కోటయ్య చేదుకో హరహర అని చెప్పి అని ఆ కోటయ్య స్వామికి భక్తితోటి దండాలు పెడుతూ మధ్యలో ఉన్నటువంటి రుద్రశిఖరాన్ని చేరుకుంటారు. ఆ రుద్రశిఖరాన్ని చేరుకోవటంతో తమ జన్మ ధన్యమైనట్లుగా ఆ శిఖరం చివరన ఉన్నటువంటి ఆ శివలింగం చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణలు చేసి అక్కడ నైవేద్యం సమర్పించి అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టి కొద్దిసేపు అక్కడ కూర్చొని భక్తి శ్రద్ధలతోటి భజన చేసి ఆ తర్వాత మరలా బయలుదేరి ఇప్పుడున్నటువంటి గుడి బ్రహ్మశిఖరం మీద ఉన్న ఆ గుడి దగ్గరకు వస్తారు. ఈ బ్రహ్మశిఖరాన్ని సమీపిస్తుండగా కనిపించేటటువంటి ఆ నీటి మడుగులాగా ఉన్నది ఆ బండ చర్యల్లో కనిపిస్తునేటటువంటిదే బసవడి దొన. ఆ బసవడి దొన దగ్గరకు రావటంతో కొంతమంది విద్వాంసులు ఆగిపోతారు. బసవడి దొన అంటే ఇదా అని అక్కడ మరలా ఎంతో భక్తితోటి ఆ నీరును దోశలతో తీసుకుని తాగుతారు, తలపై చల్లుకుంటారు. దీనికి సాక్ష్యంగా ఇంకోటి ఏమిటి అంటే కోటప్పకొండ దిగువ భాగాన బసవేశ్వరుడి ఆలయాలు రెండు ఉన్నాయి.
ఆలయాలు రెండు కూడా చాలా కాలంగా సేవల చేత ఆరాధించబడుతూ పోషింపబడుతూ ఉన్నాయి. వచ్చినటువంటి భక్తులకు కూడా అవి ఆశ్రయమిస్తూ ఉన్నాయి. అందరికీ కూడా బసవేశ్వరుని గుర్తు చేస్తూ ఉన్నాయి. వీరశైవ మత ఆచారాలన్నింటినీ కూడా అక్కడ మనం దర్శించగలుగుతూ ఉన్నాం. అందువల్ల వీరశైవ మత స్థాపకుడైనటువంటి బసవేశ్వరుణ్ణే ఆకట్టుకున్న గొప్ప పుణ్యక్షేత్రంగా, విశేషమైనటువంటి సేవక్షేత్రంగా పేరున్నది మన కోటప్పకొండ. ఇవన్నీ కూడా పురాణ గాథలతోటి, చారిత్రకమైనటువంటి అంశాలతోటి మిళితమై ఉన్న సంగతిని మనం ఏమాత్రము విస్మరించడానికి వీల్లేదు. అయితే ఈ మెట్లదారి ఏర్పడటం, ఆ తర్వాత మనకు చక్కగా ఘాట్ రోడ్ ఏర్పడటం, ఇవన్నీ కాలానుగుణంగా జరిగినటువంటి గొప్ప మార్పులు. గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని అగ్రస్థానంలో నిలపటానికి రేయింబవళ్ళు కూడా విశేషమైనటువంటి కృషి చేసిన గొప్ప నాయకులు, గొప్ప శివభక్తులు, అందరికీ కూడా ఆదర్శప్రాయులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. ఇంతటి పుణ్యక్షేత్రం మీదకు వృద్ధులు, స్త్రీలు, బాలురు వేగంగా వెళ్ళలేకపోతున్నారు. మెట్లదారి కూడా సవ్యంగా అక్కడక్కడ లేకుండా ఉన్నది అనే ఉద్దేశంతో ఆయన దీనికి ఎలాగైనా ఘాట్ రోడ్ ఏర్పాటు చేయాలి అనే ఒక ఆశయంతో పట్టుదలగా శ్రమించారు. 1986 ఏప్రిల్ 9వ తేదీన అప్పుడు మన ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తీసుకొచ్చారు. ఘాట్ రోడ్డుకు శంకుస్థాపన జరిగింది. సుమారుగా కాస్తో కూస్తో తక్కువగా 5 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు లభించటం వల్ల ఈనాడు వృద్ధులు కానీ, స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి అవలీలగా వెళ్ళగలుగుతున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు ఘాట్ రోడ్డు ఏర్పడిందని తెలియగానే సంబరాలు చేసుకున్నటువంటి వైనాలను కూడా మనం విన్నాము. కోటప్పకొండ మీద అంతటి భక్తి శ్రద్ధలు చూపటం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు వీటిలోకి మళ్ళీ మన తర్వాత వెళ్దాం మాస్టారు. ఈలోపు అసలు ఈ కోటప్పకొండకి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎంతో పౌరాణికంగా కూడా ఒక మంచి ఇది ఉంది, ప్రాధాన్యత ఉంది. ఆ వైశిష్ట్యం, అదే వైశిష్ట్యము, ఆ ప్రాధాన్యత ఇప్పటికీ కూడా మీరు ఆ కొండపైన మనకు కనిపిస్తున్నాయంటారా? ఇంత అభివృద్ధి జరిగినా కానీ మీరు ప్రసాద్ గారు మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఇంతకు ముందు మీరు చూసిన కోటప్పకొండకి ఇప్పుడు మీరు చూస్తున్న కోటప్పకొండకి ఏమిటి అసలు తేడా ఏమిటి? ఇప్పుడు మీ చిన్నతనంలో ఉన్నప్పుడు, మా చిన్నతనంలో నేను, నాకు 11వ సంవత్సరం నుంచి కూడా కోటప్పకొండకు వెళ్ళడం అలవాటుగా ఉండేదండి. కారణం ఏంటంటే అక్కడ కోటప్పకొండలో వేద పండితుల వారు ఉన్నారు, వారి దగ్గర నేను సుమారుగా 1 సంవత్సరం పాటు వేదం చదువుకోవటానికి వెళ్ళాను. అప్పుడు మెట్లగారినే పైకి వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ చదువుకునేటప్పుడు ఉదయము నేను మా గురువుగారి దగ్గర పాఠం చెప్పుకోవటానికి మెట్టు, మొదటి మెట్టు దగ్గర నుంచి పాఠం చెప్పడం మొదలుపెట్టేవారు. పైకి వెళ్ళేటప్పటికల్లా పాఠం అయ్యేది. సుమారుగా 1 గంట సేపు మాకు ఆ నడిచి వెళ్ళటము అట్లా జరుగుతూ ఉండేది. అట్లా 1 సంవత్సరం పాటు నేను అక్కడ వేదాన్ని చదువుకోవటం జరిగింది. అప్పుడు ఘాట్ రోడ్డు లేకపోవటం వలన చాలా తక్కువ మంది భక్తులు దేవాలయానికి వచ్చేవారు. ఇంకో చిన్న విషయం ఏమిటంటే ఇందులో అసలు ఈ యొక్క కోటప్పకొండకి యంత్రస్థాపన జనాకర్షణ కోసమని యంత్రస్థాపన చేసింది కూడా మన ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామ వాస్తవ్యులు పెద్దలు శ్రీ పినపాటి ఏలేశ్వరం అయ్యంగారు, వారి హయాంలో మన యొక్క కోటప్పకొండ దేవస్థానానికి జనాకర్షణ లేదు కాబట్టి జనాకర్షణ బాగా ఉండాలి, భక్తులు కోరిక తీర్చడానికి స్వామికి మంచి శక్తి బాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజున యంత్రస్థాపన చేయటం కూడా. ఒకటి, మనము నడిచి మార్గంలో మొదటిగా విఘ్నేశ్వర దేవాలయం ఉన్నది కదా, ఆ మెట్టు దగ్గరే ఒక యంత్రం పెట్టారు అనే ఒక నానుడు కూడా ఉన్నది చెప్తున్నారు. ఎందుకంటే వారి వంశస్థులు నాకు బాగా గురుతులుగా ఉండేవారు, పినపాటి కుటుంబ శాస్త్రి గారని, ఏల్చూరులో ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవారు. వారితో పాటు మేము సుమారుగా ఒక 200-300 ప్రతిష్టలకు వెళ్ళాం. వారితో పిచ్చాబడిగా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు చెప్పేవారు, అరే మా వంశస్థులు ఇట్లా యంత్రస్థాపన చేశారు, ఎవరైనా ఏ మాట్లాడుకుంటూనైనా ఆ యంత్రస్థాపన జరిగిన మొదటి మిట్టి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆటోమేటిక్గా అరహర చదువుకో కోటయ్య, అరహర మహాదేవ అంటూ ఆ మెట్టు దగ్గర వెళ్ళేటప్పటికల్లా ఆ మాట రావడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. అంతటి మహిమాన్వితమైన యంత్రస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. అట్లాగే ఈ రోజుకి కూడా
ఘాట్ రోడ్డు ఉన్నా కూడా నడిచి వెళ్లేవారు అటు వెళ్తూ కూడా ఆ నెట్టు దగ్గరికి వెళ్లేటప్పటికల్లా సహజంగా మనసులో స్వామివారిని తలుచుకోవడం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇవాళ రోజున మేము చదువుకునేటప్పుడు రోజుకు 10 మంది 20 మంది భక్తులు వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ ఘాట్ రోడ్డు ఎప్పుడైతే 1986 నుంచి ప్రారంభమైన తర్వాత 2-3 సంవత్సరాలకి ఘాట్ రోడ్డు అవ్వటం జరిగినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు చాలా విపరీతంగా పెరగడం జరిగింది. దానికి తార్కాణం ఆదాయం చూసుకుంటే, దేవాలయం యొక్క ఆదాయం చూసుకుంటేనే తెలుస్తూ ఉంటుంటుంది. ఇప్పటి రోజున 100 మంది రోజుకి, అదే ఒక శనివారం కానివ్వండి ఆదివారం కానివ్వండి, వస్తే గనక వేల సంఖ్యలో భక్తులు వెళుతూ ఉంటుంటారు. దీనంతటికీ కూడా ప్రధానంగా మన ఇప్పుడు శాసనసభాపతి గారు, అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి కోడలి శివప్రసాదరావు గారే ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చెందింది. ఈ చెందటం విషయంలో కూడా పునర్నిర్మాణము చేయటానికి జగద్గురువు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క అనుగ్రహం పొందటం కోసము వెళ్లటము గురువు గారిని, మీరు చేయండి ఎటువంటి ఇబ్బంది ఉండదు బాగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పటం వారు. ఆ సమయంలో మా తండ్రి గారు కూడా డాక్టర్ గారితో ఉండటం జరిగింది, కోటకోట సుబ్రహ్మణ్య గారని. ఈ నిర్మాణం జరిగేటప్పుడు డాక్టర్ గారు ఎంతగా శ్రమపడ్డారు అంటే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నేను కూడా ఒకరిని ఉంటా. ఎందుకంటే ఆ యొక్క దేవాలయం పునర్నిర్మాణం కోసం జరిగేటప్పుడు మా ఇంటి పైనే ఈ యొక్క టెంపుల్కి సంబంధించిన ఆఫీస్ ఉండేది, ఈవో బాలప్రసాదరావు గారు. ఆయన అప్పుడప్పుడు రాత్రిపూట 10:00 11:00 బయటికి వెళ్తూ ఉండేవాడు. ఏది సార్ ఇప్పుడు వెళ్తున్నారంటే, ఉన్నారు కదయ్యా మనకి ఇక్కడ మినిస్టర్ గారు, నిద్రపోనియట్లేదు మమ్మల్ని ప్రశాంతంగా. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి, నేను కోటకు వస్తున్నాను మీరు రండి, కొండకు వస్తున్నాను, ఏం డెవలప్ అయిందో చూడాలి అనేవారు. ఈవో గారు చెప్తూ ఉండేవారు, అయ్యా వచ్చాడయ్యా మాకు డాక్టర్ గారు రమ్మంటున్నారు కొండకి, అక్కడ అభివృద్ధి చేయాలి, ఏమేం చేశాం మనము, ఇప్పటివరకు ఏం జరిగింది, జరగాల్సింది ఏంది అని చెప్పి చూడటానికి ఈ టైంలో వస్తున్నాడు అంటే, అదేందండి మధ్యాహ్నం కూడా రావచ్చు కదా అండి, ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏందని అంటే, ఆయన ఉదయం పూట మిగిలిన కార్యక్రమాలు చూసుకొని ఈ టైంలో అయితే ఎవరు డిస్టర్బెన్స్ చేయరు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగదు, ఇప్పుడైతే మనం ప్రశాంతంగా కూర్చొని దీని మీద చర్చ చేసుకొని తర్వాత చేయాల్సింది ఏంది, ఇప్పటివరకు చేసినది ఏమిటి అని తెలుసుకొని మాట్లాడటానికి వసతిగా ఉంటుందని చెప్పి అదే టయానికి వస్తుండేవారని చెప్పి చెప్తున్నారు. అట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఈ టెంపుల్కి అప్పట్లో ఆదాయం చాలా తక్కువగా ఉండేది. డెవలప్మెంట్ కోసం 1,00,000,000 అవసరమైనవి. ఆ నిధులు ఎట్లా తీసుకొని రావాలి అని ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పెద్ద నాయకులు ఆఫీసర్లందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటే, సార్ మనకి మిగిలిన దేవాలయాల దగ్గర నుంచి మనము రుణ సదుపాయం తీసుకునే అవకాశం ఉన్నది అని చెప్పి వారు చెప్పడంతోనే వెంటనే, అట్లాగే విజయవాడ మల్లేశ్వర స్వామి దేవస్థానం, సింహాచలం నుంచి, అన్నవరం నుంచి, శ్రీశైలం నుంచి, వివిధ దేవాలయాల నుంచి నిధులు తెప్పించి, 1,00,000,000 నిధులు తెప్పించి ఇది అభివృద్ధి చెందడానికి ముఖ్య కారకుడుగా ఉండి శ్రీ కోడలి శివప్రసాదరావు గారేనండి ఇంత అభివృద్ధి చెందడానికి. చూడటం దేవాలయానికి వస్తే సరిపోదు, ఏదైనా పార్కు లాగా ఉండి దేవాలయానికి వస్తుంటే కొత్తదనం కూడా కనబడుతూ ఉండాలి అని చెప్పి విగ్రహాలు మొదట్లో విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు కాళ్ళొత్తుతున్నట్టుగా విగ్రహం ఏర్పాటు చేయటం, అట్లాగే బ్రహ్మశిఖరం బ్రహ్మ విగ్రహము, ఆ తర్వాత ఈశ్వరుడిది, 3 అమ్మ ఆడవాళ్లు కూర్చొని ఒక కొండలాగా ఎత్తిపెట్టుకున్నట్టుగా పెట్టారు, అక్కడ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి విగ్రహము, అట్లాగే కొండ మీద నైరుతి భాగంలో పెద్దలు చెప్పారు ఏదైనా బరువుగా ఉంటే బాగుంటుంది, ఎత్తుగా దేవాలయం అభివృద్ధి చెంది జనాకర్షణ ఇంకా బాగా పెరుగుతుందని చెప్పగానే అక్కడ కూడా వినాయకుడు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగినది. ఇవన్నీ కూడా డాక్టర్ గారు తన మనసులో వచ్చిన విషయాన్ని ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన పెద్దలను పిలిపించుకొని వారికి చెప్పి వారి సలహాలు తీసుకుంటూ ఈ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి చెందటానికి ఆయనే ముఖ్య కారకుడు. ఆ తర్వాత పిల్లలు ఆడుకోవటానికి కూడా బాగుంటుంది, పెద్దలు పూజా కార్యక్రమంలో ఉంటారు, పిల్లలు బయట ఉంటే వాళ్ళకు కూడా ఏదైనా తోచుబాటుగా ఉంటే బాగుంటుంది అని ఆ మధ్యలో మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. కాళింగ మర్దనని చెప్పి నీళ్ల పడవలు, చిన్న చిన్న పడవలు బోటు షికారుగా పిల్లలు ఆడుకోవటానికి వాళ్ళకే వసతి. ఎందుకంటే మనము పెద్దవాళ్ళం దైవ చిత్రంలో ఉంటాం, పిల్లలు అక్కడ ఏడుస్తూ ఉంటుంటే మనకి శ్రద్ధ తగ్గుతుంది పూజ మీద. పూజ చేసుకోండి వాళ్ళు శ్రద్ధగా పూజ చేసుకోవాలంటే పిల్లలకి ఏదన్నా ఆట వస్తువులాగా ఉంటే కనుక బాగుంటుంది అని అక్కడ పార్కు ఏర్పాటు చేయటం పిల్లలు ఆడుకోవటానికి, అట్లాగే
కొంచెం సేపు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాము, ఇంటికి వెళదాము, మధ్యలో ఏదైనా కొంచెం ఆహ్లాదకరంగా సంతోషంగా పిల్లలు ఆడుకోవటానికి కానీ మనకైనా చూడటానికి ఏదైనా ఉంటే బాగుంటుందని ఈ చేపలతో ఎక్వేరియం అట్లాగే వివిధ ప్రత్యేక జంతువులన్నింటినీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అటవీ శాఖ అధికారుల చేత ఆ మ్యూజియం లాగా అవన్నీ ఏర్పాటు చేసి భక్తులకి చాలా కనువిందు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రసాదము కూడా నాకు తెలిసిన చిన్నతనంలో అక్కడ ఎప్పుడు నిత్య ప్రసాదం ఉండేది కాదు, అది లడ్డూ ప్రసాదము. స్వామివారికి ప్రీతిగా అరిసెలు అంటే ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి, అట్లాగే అరిస ప్రసాదము కూడా నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా అరిస ప్రసాదం ప్రత్యేకంగా లేదు, ఒక్క కోటయ్య స్వామి దగ్గరే మన త్రికోటేశ్వర స్వామి దగ్గరే ఆ ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే అభిషేకాలు, ఆరుద్రోత్సవం కానివ్వండి, మహాశివరాత్రి సందర్భంగా విశేషముగా రుద్రయాగములు, చండీయాగములు చేయిస్తూ దేవాలయము ఎంత నిర్మాణానికి విచిత్రంగా చూడటానికి అందంగా బాగుండేటట్టుగా ఏర్పాటు చేశారో అట్లాగే ఆ యొక్క దేవాలయానికి శక్తి పెరగటానికి కూడా డాక్టర్ గారు గుంటూరులో బొల్లేబల్లి సత్యనారాయణ గారు అని ఉన్నారు, వారి ద్వారా అక్కడ చాలా విశేషముగా రుద్ర మహారుద్రయాగాలు అట్లాగే శతచండీ యాగాలు, సహస్రచండీ యాగాలు కూడా నిర్వర్తిస్తూ ఎప్పుడైనా ఒక దేవాలయంలో శక్తి ఉంటేనే అక్కడి భక్తులు రాగలుగుతారు, వారి కోరికలు తీరుతూ ఉంటేనే ఇంకా అయ్యా నేను బలాన్ని చాటుకు వెళ్ళాను, నేను మనసులో ఈ కోరిక కోరుకున్నాను, ఇది నాకు తీరింది అని పక్కనవాడికి చెప్పాలి అంటే ఆ యొక్క క్షేత్రంలో మహిమ ఉండాలి. ఆ మహిమ మనం బ్యాంకులో ఎట్లయితే డబ్బులు వేసుకుంటే తీస్తూ ఉంటుంటే అయిపోతూ ఉంటుంటాయి, భక్తులు వేల సంఖ్యలో వెళితే స్వామివారి దగ్గర ఉండే కోరికలు కోరుకుంటూ ఉంటుంటే కోరికలు తీరాలి అంటే తీరటానికి కూడా అక్కడ యంత్ర బలం ఉండాలి. ఆ యంత్ర బలం ప్రతిసారి పునశ్చరణ చేస్తూ ఈ రుద్రయాగములు చండీయాగములు చేస్తూ ఆ దేవాలయం అభివృద్ధి కొరకే అక్కడ విశేషం ఏంటంటే ఎవరైనా మనసులో కోరిక పెట్టుకున్న కార్యక్రమం చేయిస్తూ ఉంటుంటారు, కానీ డాక్టర్ గారు ఈ బొల్లేబలి వారి సారథ్యంలో దేవాలయం అభివృద్ధి కొరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వందల మంది పండితులను పెట్టి అక్కడ ఈ చండీయాగాలు రుద్రయాగాలు చేయిస్తూ ఉంటుంటారు. ఆ తర్వాత ఇంకొక ఈ మధ్య కాలంలో దేవాలయానికి తల మానికగా ఏర్పడినది వేద పాఠశాల. ఇది గత ఎలక్షన్లో నర్సరావుపేటలో మా బ్రాహ్మణ సంఘం తరఫున మేము డాక్టర్ గారిని అడిగాం, సారు నర్సరావుపేటలో అన్ని వర్గాల వారికి అన్నీ మీరు వసతులు ఏర్పాటు చేశారు కానీ మా కమ్యూనిటీకి చాలా ప్రాణప్రదంగా ఉంటుంది, మేము లక్షల ఖర్చు పెట్టి ఇప్పుడు ఉన్న చదువులను చదివించడం చాలా కష్టముగా ఉన్నది, మాకు దగ్గరగా ఏదైనా వేద పాఠశాల ఏర్పాటు చేస్తే మా పిల్లలు చాలా శ్రద్ధాభక్తులతో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, తర్వాత అది చదువుకున్న తర్వాత కుటుంబ పోషణ కూడా చాలా వృద్ధిగా ఉంటుంది, మీరు ఏదైనా మాకు సాయం చేయాలని అడిగితే తప్పక చేస్తానమ్మా అని చెప్పి అనటము. సారు ఇక్కడ గెలవకపోయినా సత్యనపల్లి నుంచి గెలిచినా కూడా నర్సరావుపేట రాగానే ఫస్ట్ మా బ్రాహ్మణ సంఘం మమ్మల్ని పిలిపించారు, ఏమయ్యా మీరు అడిగారు కదా ఎలక్షన్లో మీకు కావలసినది ఏమిటి చెప్పండి అని, ఇట్లా వేద పాఠశాల అడిగామయ్యా మరి దాన్ని మీరు మాకు ఏర్పాటు చేయాలండి అనగానే అక్కడ ఉన్న ఎన్నోమెంట్ వాళ్ళని పిలిచి ఏమయ్యా మరి మనం టెంపుల్ తరఫున చేస్తే బాగుంటుందా, దీని నిధులు సమకూర్చాలంటే ఎట్లా, పాఠశాల పెట్టడమే కాదు దానికి రన్ చేయడానికి కూడా మరి లక్షల్లో ఖర్చు ఉంటుంది కదా అది ఎట్లా చేద్దామని అడిగితే దానికి ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచి సలహా ఇచ్చారు, అది చాలా గొప్పది సార్, మనం ఎండోమెంట్ తరఫున అయితే కనుక ఎంతకాలం నిర్వర్తించలేము ఎందుకంటే మన ఆదాయం దేవాలయానికి వచ్చే ఆదాయాన్నే ఇటు వేద పాఠశాలకి నిర్మాణం చేయాలన్నా కూడా కష్టమవుతుంది, కాబట్టి ఇది మీరు ఒక ధార్మిక సంస్థ నుంచి కనుక నిధులు తీసుకుని వచ్చి చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చారు, దాంతోపాటు టీటీడీ నుంచి అయితే కనుక వనరులు బాగా వస్తాయండి అని చెప్పటము, వెంటనే డాక్టర్ గారు టీటీడీ వాళ్ళని పిలిపించటము, అక్కడ కావలసిన వసతులన్నీ కూడా అడగటం, దానికి అప్పుడు చైర్మన్ గారు కూడా కాదనకుండా దాదాపు 4-5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మన చాలా సుందరంగా వేద పాఠశాల అంటే ఏదో గదితో సహజంగా ఎక్కడైనా నిర్మిస్తూ ఉంటుంటారు కానీ ఇక్కడ వేద పాఠశాల చాలా అద్భుతంగా దేవాలయాల్లాగా ఉన్నాయి చూడటానికి, అచ్చం వేద పాఠశాలే కాకుండా అక్కడ అధ్యాపకులు ఉండి
సహజముగా ఏంటంటే కొన్ని పాఠశాలలో అధ్యాపకులు అక్కడ స్థిరనివాసముగా ఉండరు, ఎక్కడి నుంచి వచ్చి చెబుతూ ఉంటుంటారు. అట్లా చెబితే విద్య సాగదని విద్యార్థులకి అక్కడే ఉండటానికి వసతిగా భవన సదుపాయాలను ఏర్పాటు చేశారు. అట్లాగే విద్యార్థులు ఉండటానికి కూడా చాలా విశాలముగా గదులు ఏర్పాటు చేసి భోజనశాలలు కానివ్వండి అన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేసి మా యొక్క బ్రాహ్మణుడికి ఆయన అడిగినదే తడుగుగా ఇట్లాంటి ఎక్కడైనా సరే భీమవరం ఉంది, నల్గొండ ఉంది, హైదరాబాద్ లో ఉన్నాయి, అట్లాగే సిరిగిరిపాడులో ఉన్నది, దేవాలయంలో దేవాలయం అనుబంధంగా నడుస్తున్న పాఠశాల ఇది ఒకటే క్షేత్రంలో. ఓకే అండి, అదేవిధంగా మీరు ఇప్పుడే చెప్పారు అప్పట్లో వేలేశ్వరం అయ్యంగారు గారు ఎంత ప్రతిష్టాపన చేసి జనాకర్షణ కోసం, అంటే ఒక జనాకర్షణ కోసం ఎంత ప్రతిష్టాపన చేసినా జనం వచ్చిన వాళ్ళ జనానికి కూడా అనుగుణంగా మనం అన్ని కల్పించగలగాలి కదా. ఆ కల్పించడంలో కూడా ఇప్పుడు దాదాపుగా డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు చాలా వరకు చేశారని చేశారండి. అదేవిధంగా ఇప్పుడు గతంలో అమ్మ మీరు చూస్తూ ఉన్నారు చాలా మంది ఇప్పుడు మహిళలు అట్లా వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా వాతావరణం ఉండేది. ఈ మధ్య కాలంలో కూడా కొంత అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తుంటాం, అప్పుడు వెళ్ళాలంటే దాదాపు తక్కువగా వెళ్ళేవాళ్ళు ఇక ఇంత కష్టపడి వెళ్ళడానికి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉందంటారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది? అందరికీ నమస్కారం అండి. ముందుగా శివశంకరుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భక్తిపూర్వకంగా ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువ భక్తి అంటే మహిళల్లోనే ఉంటుందండి. పూర్వం మన రాజుల కాలం నుంచి కూడా ఒక ఆలయం తప్పనిసరిగా నిర్మించేవాళ్ళు రాజుల ఊళ్ళో ఒకటి ఉండేది. దానిలో కొంత దేవుడికి నైవేద్యంగా కొంత భూమిని కేటాయించేవాళ్ళు, అందులో పౌరోహితం చేసేవాళ్లకు అది సేద్యం చేసుకొని దానిలో వచ్చిన పంటనే నైవేద్యంగా పెట్టేవాళ్ళు. తర్వాత పిల్లలకి విద్య కూడా అక్షరాలు నేర్చుకోవడం కూడా గుళ్ళోనే జరిగేది, అలానే వైద్యం కూడా ఆ గుళ్ళోనే జరిగేది. మా బాబుకి కొంచెం జ్వరం వచ్చిందనో లేకపోతే కడుపులో నొప్పి వచ్చిందనో తలనొప్పి వచ్చిందో అని అప్పుడు మహిళలు పిల్లల్ని తీసుకొని గుడి ఆవరణలోకి వెళ్తే ఆ పండితులే తీర్థం వేసో అలా చూర్ణాలు ఇచ్చో. ఆ విధంగా ఒక ఆలయం అంటే అన్నిటికీ బడిలాగా వైద్యశాలలాగా అన్నిటికీ ఉపయోగపడేది, కేవలం మహిళలు మాత్రమే వాళ్ళని తీసుకొని వెళ్ళేవాళ్ళు. తర్వాత వచ్చేసి మన ముని భార్యలు కూడా ఉండేవాళ్ళు. వ్యవసాయం అనేది మహిళల ద్వారానే ముందు జరిగింది అప్పటి కాలంలో. ఈ మునులు మన ప్రజల కోసం తపస్సు చేస్తూ ఉండగా ఈ ముని భార్యలు అయినటువంటి వాళ్ళు వీళ్ళు విత్తనాలు నాటి సేద్యం అనేది అక్కడ మొదలైంది. అట్లా అన్నిట్లో కూడా భక్తిలోనూ అన్నిటికీ పురుషుడికి చేదోడు వాదోడుగాను ఒక మహిళే వెంటుండి నడిపించేది సమంగా. ఇప్పుడు కూడా మనం భక్తి అనేటప్పటికి కార్తీక మాసంలో చూడండి 365 ఒత్తుల్ని శివాలయాల్లోనే వెలిగిస్తారు కార్తీక మాసంలో. అది ఎందుకంటే ఏదన్నా మహిళలకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం ప్రతిరోజు నిత్య దీపారాజన చేసినట్టు లెక్క అనమాట. అందుకనే మనం 365 ఒత్తుల్ని అక్కడ దేవుడి దగ్గర వెలిగించుకొని మనం తృప్తిగా ఆనందంగా భక్తితో ఉంటాం. అలానే మన స్త్రీలు ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఉంటారండి, వాళ్ళు కూడా అక్కడ ఒక చిన్న మన కోటప్ప కొండలో ఒక చిన్న రాతిని శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి నీటితో శుభ్రం చేసి ఒక కొత్త బట్టను తీసుకువెళ్ళి దానిలో ఉయ్యాలాగా కట్టి మనం మెట్ల పక్కనే ఉండేయండి ఇదివరకు చెట్లు, ఆ చెట్లకు గనక కట్టినట్టయితే సంతానం కలుగుతుంది అని. అలా మేము కూడా చాలా మంది సంతానం కలిగిన వాళ్ళని చూసాం. ముడుపు కాదండి, అట్ట ఉయ్యాల్లో ఒక రాతినే ఒక బిడ్డగా భావించి భగవంతుడిని మనం ధ్యానించుకొని సంతానం లేని వాళ్ళు తప్పనిసరిగా, అది కూడా ఆ మహిళే చేస్తుందండి అక్కడ కూడా. పూర్వం 10 సంవత్సరాల క్రితం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండేది వెళ్ళాలన్నా. మనం మెట్ల పూజ కూడా చేసేవాళ్ళండి అప్పుడు, అందులో భాగం కూడా ఆడవాళ్ళందరూ కలిసి పసుపు కుంకాలు రాసుకుంటూ అలా దేవుడి దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు భక్తితోటి. అట్లా అన్నిట్లో ముందు స్త్రీ ఉంటుంది. ఇంట్లో ఒక కుటుంబంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే తన కుటుంబం కానీ పాడి పంటలు కానీ అన్ని వ్యవసాయం కానీ అన్ని బాగుండాలంటే ఆ మహిళే ముందు పాత్ర వహించి తన భక్తితో పూజిస్తుంది భగవంతుణ్ణి. అందులో భాగంగానే ఈ శివుణ్ణి ఆరాధించడంలో ఎన్నో మహిమలు ఉన్నాయండి, మహిమలు జరిగాయి కూడా. కాబట్టి సంతానం కావచ్చు, అదే ఆరోగ్యం బాగా లేని వాళ్ళు కూడా మొక్కుంటారండి ఇలా నాకు ఆరోగ్యం బాగుండాలని, ఇన్ని రోజులు వ్రతం చేయాలని. అట్లా ఎన్నో మనకు నిదర్శనాలు కనిపించాయి. అట్లనే విద్య
విద్య కోసం కూడా నాకు ఇది పాస్ అయితే నేను వస్తాను స్వామి అని టెంకాయలు కొట్టడం అని మొక్కోవచ్చు, ముడుపులు చెల్లిస్తామని మొక్కోవచ్చు. ఈ విధంగా కూడా చాలా మందికి మనకు నిదర్శనాలు కనిపించాయండి. ఇవన్నీ నగ్న సత్యాలు. ఆ దేవుణ్ణి మనం గనక భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పనిసరిగా మనం వెంటే ఉంటాడు. మహిళ అని ఎందుకు అంటున్నామంటే అండి, ప్రతి ఒక్క దానిలో కూడా ఆమె ముందుండి ప్రతి విషయాల్లో కూడా తను శ్రద్ధతో భక్తితో ప్రార్థిస్తుంది కాబట్టి ఆమెకు ఆ భక్తి భావంతో ఉంటుంది కాబట్టి ఆ శక్తి ఆమెకు లభిస్తుంది. ఆ శక్తి వల్లనే మనం అందరం కూడా మంచిగా ఉంటామని, సమాజం కూడా బాగుంటుందని నమ్ముతామండి. ఇది వరకు వెళ్లాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉండేది. ప్రబల్ డాన్సులని లేకపోతే ఎక్కువ మంది జన్మలో తిరణాలు అనేటప్పటికి అందరూ వస్తుంటారు కాబట్టి గ్రామ గ్రామాల నుంచి కొంచెం ఆ ఒత్తిళ్లకు గురి అయ్యి కొంచెం మహిళలు వెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఏది ఆ కళ్యాణం రోజు వెళ్లాలంటే, పర్వదినాల్లో వెళ్లాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ రోజున అలా లేకుండగా పోలీసు వారి సహాయంతో మన డాక్టర్ గారు కోడెల శివప్రసాద్ గారు అయినటువంటి ఆయన యొక్క సహకారంతో వీళ్ళు మహిళకు రక్షణ ఉండాలనే ఉద్దేశంతో ప్రతి 10 మందికి ఒక పోలీస్ చొప్పున ఉంటున్నారండి. పర్వదినాల్లో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛందంగా మనం ఆ భగవంతుణ్ణే ధ్యానించుకుంటూ మనం వెళ్లి దర్శనం చేసుకుని రావడం జరుగుతుంది. అట్లానే మనం గిరి ప్రదర్శన అనేది ఈ మధ్య జరుగుతున్నదండి. రోడ్డు అది వేశారు, బాగుంది. ప్రతి పౌర్ణానికి గనక వెళ్ళినట్టయితే బాగా మంచి జరుగుతుంది. ఈ మధ్య కూడా స్కూల్ టీచర్స్ ని వీళ్ళందరినీ కూడా తీసుకొని ఒక మార్నింగ్ వెళ్తే మనకు 2 అవర్స్ పడుతుందండి. అది భక్తితో మనం ప్రదక్షిణ చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయి, మన ఆరోగ్యము బాగుంటుంది. ఇప్పుడు రోజు అందరు వాకింగ్ చేస్తున్నారు మన ఆరోగ్య కోసం అని. ఇది భక్తి శ్రద్ధలతో ఆ గిరి ప్రదక్షిణ గనక ఈ పౌర్ణమి రోజు చేసుకుంటే ఈ ఇన్ని రోజుల్లో ఉన్నటువంటి స్ట్రెస్ పోతుంది, ఆనందంగా ఉంటారని నా అభిప్రాయం అండి. అప్పటికి ఇప్పటికి ఇప్పుడేంటంటే ఆనందంగా మనం అందరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరన్నా వస్తారేమో, ఇటు నెడతారేమో, లేకపోతే అక్కడ ఏమన్నా చోరీలు జరుగుతాయేమో అనే ఇబ్బందులు లేకుండా మనశ్శాంతిగా ఒక మహిళ చక్కగా ఆ భగవంతుణ్ణే ధ్యానించుకుంటూ ఆ ఘాట్ రోడ్లో నడుచుకునే వాళ్ళు కూడా మొక్కుంటే నడుస్తూ వెళ్తారండి. చక్కగా క్యూలో నిలబడి దేవుణ్ణి దర్శించుకొని ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ రోజు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉందన్నమాట. ఓకే అండి, అసలు ఈ కోటప్పకొండలో అభివృద్ధి అనేది అసలు ఎప్పుడు దీనికి బీజం పడింది, ఏంటి ఇది పర్యాటక క్షేత్రంగా కూడా ఎప్పుడు ఎలా రూపుదిద్దుకుంది అనేది చర్చించే ముందు ఒక చిన్న విరామం తీసుకున్నాం కార్యక్రమంలో, స్వల్ప విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పటిదాకా మనం ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. ఇప్పటిదాకా చర్చలో పాల్గొన్న వేద పండితులు కోటప్రసాద్ గారు స్థానంలో, ఇప్పుడు కోటప్పకొండ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ అనుమోలు వెంకయ్య చౌదరి గారు వచ్చి మనతో చర్చలో పాల్గొనడానికి వచ్చారు, వారికి కూడా స్వాగతం చెబుతాం. అదేవిధంగా గారు, ఇప్పుడు ఈ కోటప్పకొండ అనేది ఎంత పురాతనమైంది, ఎంత చారిత్రకమైంది, ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ గతంలో ఎప్పుడు శివరాత్రి టైంలో మామూలుగా అందరికీ ఆ పేరు గుర్తుకొచ్చేది వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ కోటప్పకొండకి ప్రాముఖ్యత బాగా పెరిగిపోతుంది. అసలు దీనికి కారణం ఏంటంటారు, అసలు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఈ కోటప్పకొండ అభివృద్ధి ఒక్కటే కారణం అంటారా, ఇంకా దీనిలో కూడా ఏదైనా కృషి ఉందా? చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రసాద్ గారు వేసిన ప్రశ్నకు జవాబు అందరూ ఒక్కసారి ఆలోచించాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను నేను. గతంలో లేనంత పేరు, గతంలో జరగనంత అభివృద్ధి దీని కారణంగా ప్రాముఖ్యత ఏర్పడిందా లేక కాలానుగుణంగా వచ్చిందా అనేది వారి అభిప్రాయం. ప్రధానమైన అంశం ఏమిటి అనంటే, భక్తులకు కావలసిన సకల సదుపాయాలు సమకూరాయి. దేనికోసమో వెతుక్కుంటూ మరల వేరే చోటికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. తిరునాళ వచ్చింది అనంటే ఎన్ని లక్షల మంది యాత్రికులు వస్తారో ఖచ్చితంగా లెక్కలు వేసి తలకాయలను లెక్కించి చెప్పడం కష్టం. అందుకే డాక్టర్ గారు చాలా స్పష్టంగా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు, అప్రమత్తం చేశారు అందరినీ కూడా. చెరువు నిండా నీళ్లు నింపండి, నీటి కొరత అనేది ఉండకూడదు. పారిశుద్ధ్యానికి ఎక్కడా కూడా విఘాతం కలగకూడదు.
వచ్చినటువంటి వారికి రవ్వంతైనా అసౌకర్యం కలగటానికి వీల్లేదు, శాంతి భద్రతల పరిరక్షణలో పొరపాటున ఎక్కడైనా చిన్న అల్లరి కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణికులు ఎంతమంది వస్తారో ముందుగా అంచనాలు వేయటమే కాకుండా బస్సులన్నింటినీ కూడా తగినన్ని నడపాలి. ఈ విధంగా ప్రతి శాఖను కూడా శివరాత్రి సందర్భంగా అప్రమత్తం చేశారు డాక్టర్ గారు. అది ఒక ప్రధానమైన అంశం. భక్తుల రాకపోకలు బాగా ఎక్కువ కావటానికి, కోటప్పకొండ మరింతగా ప్రఖ్యాతి చెందటానికి ఇది చాలా ప్రధానమైన కారణం. మామూలు రోజుల్లో కూడా కోటప్పకొండకు యాత్రికుల సంఖ్య పెరిగిందనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఇదివరకు ఏమిటంటే ఏ మహాశివరాత్రి రోజో ఏ పర్వదినం రోజో వెళ్ళటము, పొంగళ్ళు ఏవో పొంగించుకోవటము, అక్కడే మామూలుగా స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవటము, పూజలు చేసుకోవటము, వీరు కూడా ప్రసాదాన్ని స్వీకరించి రావటము ఇలా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఆదివారము కూడా సెలవు రోజు రావటంతో చాలామంది కోటప్పకొండకు వెళుతూ ఉన్నారు. పిల్లల రాజ్యంలో ఆ పిల్లలు చక్కగా ఆడుకోవటానికి టాయ్ ట్రైన్స్, అదేవిధంగా ఆ చుట్టుపక్కల అందమైనటువంటి పూల మొక్కలతో కూడుకున్నటువంటి ఉద్యానవనం, అలాగే వాళ్ళందరినీ ఆకట్టుకునేటటువంటి కొన్ని పక్షులు జంతువులు అక్కడ సంచరిస్తూ ఉండటం, వీటన్నింటి కారణంగా పిల్లలు చాలా సంతోషంగా ఒకవైపేమో ప్రకృతిని చూసి ఆనందిస్తున్నారు, మరొక వైపేమో వారిలో చక్కగా దైవభక్తి పెరుగుతున్నది. కనుక మనం కోటప్పకొండకు వెళ్ళి తీరాల్సిందే అనే అభిప్రాయం జనంలో బాగా బలపడింది. అలాగనే సదుపాయాలు కూడా చక్కగా చేకూరాయి. ఇంకొక విషయం ప్రసాద్ గారు, ఇంత పూర్వం ఎక్కడ నిద్ర చేయాలి? గుడి ఏమో చాలా చిన్నదండి, చాలా చిన్న గుడి. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు ఇదిగో ఈ విధంగా విశాలం చేయండి అని ఒక చిన్న సూచన చేశారు. దానికి తగినట్లుగా డాక్టర్ గారు ఆ ప్రాంతం అంతా కూడా సువిశాలం అయ్యేటట్లుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎంతో శ్రద్ధ వహించి నిర్మాణం జరుగుతున్న నాళ్ళు ఆయన రోజు ప్రతిరోజు వెళ్ళిన సందర్భాలు ఎక్కువ అండి. ఆయన ఒక మంత్రిగా ఆ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో పర్యటించి వచ్చి మరలా వెంటనే రాత్రి 10:30 అయింది, 11 కావస్తుందండి, ఇప్పుడు కోటప్పకొండ అంటున్నారు ఏంటి మీరు అని కొంచెం ఎవరైనా చనువుగా అధికారులు చెప్పినా కూడా కాదు, కోటప్పకొండ వెళ్ళాలి, పని ఎంతవరకు జరిగిందో ఒకసారి చూడాలి, అలా చేయకుండా నేను రాలేను అని ఆయన రాత్రి వేళల్లో కూడా కొన్ని సందర్భాల్లో అక్కడికి వెళ్ళి అధికారులు కూడా ఆయన అనుసరించి వెళ్ళి ఆయనకున్నటువంటి శ్రద్ధను గమనించి కోటప్పకొండ అభివృద్ధికి ఎన్నో విధాలుగా తోడ్పడ్డారు. కోటప్పకొండకు ఏమి అవసరం అనే ప్రశ్న ఎప్పుడూ ఆయన అనేక సందర్భాల్లో వేసుకుంటూ ఉంటారు, కావలసినవన్నీ కూడా సమకూరుస్తారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే భక్తులు రాక పెరగటానికి మరో రెండు కారణాలు ఉన్నాయి. ఇంతకు పూర్వం కోటప్పకొండ తిరునాళ్ళ జరుగుతుంది అనంటే మెట్ల దారిని వెళ్ళేటప్పుడు మనకు కొన్ని దృశ్యాలు కనిపించేవి. ఎర్రటి ఎండలో నిలబడి కన్నార్పకుండా సూర్యుడి వైపే చూస్తూ కొంతమంది ఒంటి కాలి మీద నిల్చుండేవాళ్ళు, మరికొంతమంది ఈ రాట్నం కదుర్ల్ని ఇనుప ఊచల్ని ఈ బుగ్గలో నుండి ఆ బుగ్గలోకి వచ్చేలాగా పొడుచుకొని వాళ్ళు అలాగే ఆ సూర్యుడి వైపు చూస్తూ ఉండేవాళ్ళు, మరికొంతమంది చంద్రకాలతోటి శరీరాన్ని అటు ఇటు బాదుకుంటూ తిరిగేవాళ్ళు. ఇవన్నీ కూడా వీరసేవ ఆచారాలు, ఇవన్నీ కూడా వీరసేవానికి సంబంధించినటువంటి ఆచారాలు. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాల పాటు వీరసేవం రాజ్యం మేలింది ఆ ప్రాంతంలో అనటానికి ఏమి సందేహించాల్సిన పనే లేదు. ఈ కారణంగా కూడా భక్తుల్లో ఒక నమ్మకం పెంపొందుతూ వచ్చిందంటాను నేను. ఎక్కడా కూడా విఘాతం కలగకుండా, ఎక్కడా కూడా వాళ్ళ భక్తి శ్రద్ధలకు రవ్వంత కూడా ఆటంకం కలగకుండా నిర్విరామంగా వాళ్లకు ఆ స్వామి పట్ల భక్తి శ్రద్ధలు పెంపొందే కార్యక్రమాలే జరిగాయి, పెంపొందే విధంగానే అభివృద్ధి జరిగింది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మరికొంతమంది అక్కడికే వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుని ఇప్పుడు శంభులింగమ్మ చెరువు అని అన్నారు. సత్తనపల్లి ప్రాంతానికి చెందినటువంటి వృద్ధురాలు తనకున్న యావదాస్తిని కూడా ఒక చెరువు త్రవ్వించడానికి వెచ్చించి ఈ ప్రాంతంలో మంచినీటి కొరత లేకుండా ఉండాలి స్వామి శివయ్య అని ఆ దేవుణ్ణి ప్రార్థించినటువంటి శంభులింగం. కోటి వేల్పుల అండ కోటప్పకొండ అనే వాక్యానికి తగినట్లుగా కోటప్పకొండ బాగా అభివృద్ధి చెందింది. భక్తుల నమ్మకం కూడా ఆ కోటయ్య స్వామి పట్ల అపారంగా పెరిగింది అనటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు.
కోటప్పకొండ ఘాట్ రోడ్డు యాత్రికులకు ఒక వరమైతే, కోటప్పకొండ మీద నిద్ర చేయటానికి కావలసిన వస్తువులన్నీ ఏర్పడటం కూడా ఒక అదృష్టం అని అనుకోవాలి. అక్కడ సకల సదుపాయాలతో కూడుకున్నటువంటి కొన్ని గదులు ఇప్పటికే ఏర్పడ్డాయి. చాలామంది ఆదివారాలే కాకుండా మిగిలినటువంటి రోజుల్లో కూడా అక్కడికి వచ్చి చక్కగా విశ్రాంతి తీసుకోవటం, స్వామివారిని సేవించుకోవటం, కోటయ్య స్వామిని మరలా మరలా చూడాలి అని అనిపించే విధంగా అక్కడున్నటువంటి అర్చకులు కూడా చక్కగా పూజా విధానాలన్నింటినీ పాటించడం, అలాగనే ఈ నిర్ణయించబడినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు వాళ్లకు తగు సేవలు అందించడం, ఇవన్నీ కూడా కోటప్పకొండ అభివృద్ధికి తోడ్పడ్డాయి. అతిశయోక్తి లేదు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, కోటప్పకొండ అభివృద్ధి ఎప్పుడైతే జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్లే రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి. నరసరావుపేట దగ్గర నుంచి చిలకలూరిపేట వరకు, అలానే మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్లు కూడా ఈరోజు చాలా విశాలంగా మారి చక్కగా నునుపోయినటువంటి తారు రోడ్లుగా మారాయి అనంటే అది యాత్రికుల అదృష్టం, డాక్టర్ కోడెల సుప్రసాదరావు గారి కృషి. వారు ఏం చేయలేదు కోటప్పకొండకు. అయితే ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది అంటారు. రోప్ వే త్వరలోనే వస్తున్నది అని చెప్పి అంటారు. ఓ పెద్ద గ్రంథాలయం పెట్టాలి అనే ఆశయం కూడా వారికి ఉంది. ఇంతకు పూర్వమే ఆయన ఈ చారిత్రక విశేషాలన్నింటినీ భద్రపరచడానికి కావలసిన భవంతిని ఏర్పాటు చేశారు. ఈ రాక్షస గుళ్ళు అనేవి ఉండేవి అని ఎప్పుడైతే కొంతమంది చరిత్ర తెలిసిన వాళ్ళు చెప్పారో అక్కడ త్రవ్వకాలు కూడా జరిపించారు. కొన్ని కొన్ని శిలాశాసనాల ఫలకాలు కొన్ని దొరికితే వాటిని బదిలిపరిచారు. అందువల్ల చారిత్రకంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా భక్తులకు ఏమి కావాలో తెలిసినటువంటి ఒక ప్రజానాయకునిగా ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందటానికి, కోటప్పకొండ అన్ని విధాలా అభివృద్ధి చెందటానికి యాత్రికులకు కావలసినవన్నీ సమకూర్చారు డాక్టర్ గారు అని మా అందరి అభిప్రాయం. ఇప్పుడు కోటప్పకొండ ఇప్పుడు ప్రజెంట్గా అసలు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొత్తగా ఏమి ప్రణాళికలు సిద్ధం చేశారు వెంకయ్య గారు? ప్రజలకు నమస్కారం. కోటప్పకొండ అభివృద్ధి ఘాట్ రోడ్ నిర్మాణంతో కోటప్పకొండ అభివృద్ధి దశ మొత్తం మారిపోయింది. అంతకుముందు రోజుకి 10-20 జనాలు వచ్చేవాళ్ళు, పైన చిన్న గుడి ఉండేది. ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత కోడలి సుప్రసాద్ గారు ఆ నిర్మాణం పూర్తి చేపించి తర్వాత గుడి చిన్న గుడిని మొత్తం పునర్నిర్మాణం చేసి పెద్ద గుడిగా మార్చి భక్తులకు కావాల్సిన సౌకర్యాలు ఆధ్యాత్మిక ఉండడం కోసం కొండపైన నాగేంద్ర స్వామి పుట్ట, అట్లాగే మెడిటేషన్ చేసుకోవడానికి ధ్యాన మందిరము, అదేవిధంగా ధ్యాన మందిరం పాటు ప్రవచన మందిరము, కొంతమంది పెద్దలు ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పడం కోసం ప్రవచన మందిరము, ఇట్లా కార్యక్రమాలు ఒక్కోటి కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు భక్తులకి పెరిగినందువల్ల క్యూలు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొత్తగా క్యూ కంప్లీట్ కడుతున్నాము, అది కూడా పూర్తి ఉంది. ఈ తిరునాళ్ళకి ఆ క్యూ కంప్లీట్ ఓపెన్ అవుతుంది. అట్లాగే గాలి గోపురం ముందు అంతకుముందు స్థలం తక్కువ ఉండేది, దాన్ని కూడా బాగా విశాలంగా చేసి మళ్ళీ త్రిముఖ శివలింగాన్ని కొత్తగా ఏర్పాటు చేయించాము. ఇవన్నీ కూడా కోడెల సుప్రసాద గారు ప్రతిరోజు ఎన్ని పనులున్నా సరే అందరినీ దానికి సంబంధించిన అందరినీ ప్రతిరోజు వాటి గురించి తెలుసుకుంటూ సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమాలు పూర్తి చేపిస్తున్నారు. వారు ఎన్ని పనులున్నా సరే ఒక పావు గంట టైం ఉన్నా సరే కోటప్పకొండకు వచ్చి అక్కడ ఏమేమి చేస్తున్నారు, మేమేమేమి చేస్తున్నాం, మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. ప్రతి కార్యక్రమం కూడా ఆయన పర్యవేక్షణ జరుగుతుంది. ఇప్పుడు నిధులు కానీ వీటికి ఎంత నిధులు ఏం చేస్తున్నారు, వీటికి మీరు ఎక్కడి నుంచి వస్తుంది నిధులు సమకూర్చుకోవటం, అదంతా కూడా మీకు కష్టతరంగా లేదా? ఇప్పుడు ఇంట్లో గతంలో కోటప్పకొండ అభివృద్ధికి నిధులు కొరత ఉండేది, ఇతర దేవస్థానం నుంచి మనం అప్పుగా తీసుకున్నాము. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, భక్తులు బాగా పెరిగారు, ఆదాయం పెరిగింది. సంవత్సరానికి సుమారు 8 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. వాటిలో ఈ శాలరీసు మామూలు ఖర్చులు పోను, మిగిలిన డబ్బులు 3 సంవత్సరాల నుంచి కూడా
ఒక 6 కోట్లు పెట్టి వర్క్ చేసాము. ఇప్పుడు కొత్తగా ఏమైనా ప్రతిపాదనలు చేశారా? కొత్తగా మీరు ఇంకా చేయవలసిన నిర్మాణ దశలో ఉన్నాయి కానీ, ఇంకా కొత్తగా ప్రతిపాదనల దశలో ఉన్నాయి కానీ ఏమైనా ఉన్నాయా కార్యక్రమం? అంతకుముందు అన్నదానం రోజు 40 మందికే చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నదానం అన్లిమిటెడ్ పెట్టాము, రోజు 12 నుంచి 3 గంటల వరకు. అది కూడా సాంప్రదాయబద్ధంగా అరటాకుతోనే అన్నదానం చేస్తున్నాము. దానికి ఇప్పుడున్న అన్నదానం బిల్డింగ్ చిన్నదిగా ఉంది. స్పీకర్ గారు కొడల సుబసాయి గారితో ఇంకా దానికి పెద్ద బిల్డింగ్ చేయాలని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు పైన ఉన్న రూమ్స్ 50 రూమ్స్ సరిపోవట్లేదు. ఫ్యూచర్లో ఇంకా రూమ్స్ కూడా చేయాలని ప్రపోజల్ పెట్టాము. తర్వాత అండి విజయలక్ష్మి గారు, మీరు ఇప్పుడు మీరు పరిశీలిస్తూ ఉన్నారు కదా, ఇంకా భక్తులకి ఒక భక్తురాలుగా ఇంకా భక్తులు అసలు ఏమేం కోరుకుంటున్నారు, అక్కడ ఏం కావాలనుకుంటున్నారు? కోటప్పకుండా ఇప్పటికే చాలా అభివృద్ధి జరిగింది, దాదాపు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నా దానికి ఏమి ఎండ్ లిమిట్ అనేది ఉండదు కదా, ఇంకా ఏమి కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఒక యోగశాల పెట్టాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఆదివారం కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ సందర్శిస్తారు కాబట్టి 2-3 గంటలు దానికి కేటాయించినట్టయితే అందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాము. అలానే మన మహిళలకు ప్రత్యేకంగా పూజ సామాగ్రి కానీ ఇలాంటి మన ప్రభుత్వం తరపు నుంచి అదొక మహిళల తరపున ఏదైనా ఒక షాపు ఏర్పాటు చేసి అట్లా చేయాలని మేము కోరుకుంటున్నామండి. అలానే వస్త్రాలు కూడా మనం స్వామివారి దీక్ష తీసుకుంటారండి, అవి అన్నీ కూడా స్వామివారి ఆలయానికి చెందేటటువంటి అన్ని కూడా అది ప్రభుత్వం నుంచే ఒక షాపు ద్వారా మాకు అందజేయాలని కోరుకుంటున్నాము. ఇది స్వామివారు అభిషేక ప్రియులండి, మన త్రికోటేశ్వర స్వామివారు అందరూ పూజిస్తుంటారు తరిస్తుంటారు. మేము గమనించింది ఏంటంటే ఈ మధ్యన భక్తి ముక్తి రక్తి అంటే వయసులో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ఆనందంగా గడిపోస్తుంటారు. అలానే మనం భక్తి కోసం ముక్తి కావాలనే మనం భక్తితోటి పూజిస్తూ ఉంటాము. ఈ మధ్యన చాలా మంది భార్యాభర్తల్లో విభేదాలు వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి మేము కోర్టు దాకా పోవద్దండి, మీరు వెళ్ళి కోటప్ప కొండకు వెళ్ళి 2 గంటలు అక్కడ స్వామిని ధ్యానించుకుంటూ కూర్చోండి, ఒకళ్ళ పొరపాట్లు ఒకళ్ళు తెలుసుకొని ఏకమవ్వండి అని చెప్పి మేము చెప్తూ ఉంటామండి. ఇవి కూడా చాలా నిదర్శనాలు జరిగినాయి. అట్లానే భక్తులకు సౌకర్యాలు అన్ని కూడా కల్పించారు. ఈ వేద పాఠశాలలో కూడా ఇతర అంటే డ్రైవింగ్ కావచ్చు, ఇంకా వేరే కూడా నేర్పిస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నామండి. తర్వాత అండి, ఇప్పుడు ఎక్కడైనా సరే మనం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే కొన్ని ఆటంకాలు అవరోధాలు వస్తుంటాయి. ఇప్పుడు మన వెంకయ్య గారు ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు కాబట్టి ఆ దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత లేకపోతే అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు వీటికి విఘాతం కలగకుండా కొన్ని చేయాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దగ్గర కూడా కొన్ని వివాదాలు వచ్చినాయి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పుడు. అలా ఈ కోటప్ప కొండలో విషయంలో అలాంటిది ఏమి ఇంతవరకు ఎక్కడ రాల, అంటే అట్లా ఏ జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నారు? మన డాక్టర్ కొడల సుబ్బసాయి గారు ప్రతి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూస్తారు, మీరు ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏ పనులు చేయొద్దు, భక్తులు సౌకర్యం కల్పించాలి, సేమ్ టైం ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఏం చేయొద్దు అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మాకు సలహాలు ఇస్తుంటారండి. మేము ఆ సలహాల ప్రకారమే ఆ సప్తి గారు పిలిపించి వాళ్ళు చెప్పిన ప్రకారమే నడుచుకుంటాం. అందుకనే ఎక్కడ కూడా శాస్త్ర విరుద్ధంగా కన్స్ట్రక్షన్ ధరలేదు, ఆగమ శాస్త్రాన్ని గుణంగా మరి పంచుకుంటుంటారు. ఓకే, తర్వాత అండి ఇటీవల కాలంలో మాస్టరు ఇది పర్యాటక క్షేత్రంగా కూడా జరుగుతుంది, అసలు కోటప్ప కొండని పర్యాటకంగా కూడా అభివృద్ధి పరచాలని అసలు ఆలోచనకి అసలు బీజం ఎప్పుడు పడిందంటారు? ఘాట్ రోడ్ ఏర్పడిన తర్వాత అదేవిధంగా ఆ బాలల రాజ్యం అని అంటూ పిల్లలకు కావలసినటువంటి ఆటపాటలకి వాటికి ఓ కేంద్రం ఏర్పడిన తర్వాత సువిశాలమైనటువంటి ప్రాంగణం, భక్తులు ఎంతమంది అయినా సరే హాయిగా స్వామివారిని పూజించుకొని సేద తీరటానికి అనుకూలమైనటువంటి ప్రదేశంగా మారటం, ఇవన్నీ కూడా ఇది ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దదగినది, తీర్చిదిద్దబడుతున్నది, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఏ పుణ్యక్షేత్రానికి తీసిపోని విధంగా అన్నిటికంటే మిన్నగా కూడా రూపుదిద్దుకునే అవకాశం ఉన్నదని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అంటే ఈ పర్యాటకంగా చేసేటప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి చేయాలి, అప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం మనకి విఘాతం కలుగుతుంది, పర్యావరణానికి కూడా. అలాంటి ముప్పేమీ ఇక్కడ రాలేదంటారా? ఎందుకంటే అది అంతా అటవీ ప్రాంతం, అటవీ ప్రాంతంలో
మనం పర్యావరణం చేపట్టాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్ యాక్చువల్గా, ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అక్కడ ఉన్న పక్షులకు కానీ ప్రాణులకి ఏ విధమైన హాని అపకారాలు జరగకుండా ఉండాలి, పర్యావరణానికి చిన్న ఇది కూడా జరగకూడదు. కానీ ఇది నిజంగా అక్కడ అంత దిశలో పర్యాటకం జరగటం అనేది కూడా చాలా కోటప్పకొండ పుణ్యక్షేత్రం దగ్గర పక్షులకు కానీ జంతువులకు కానీ అపకారం జరిగిన దాఖలాలు లేనే లేవు. ఎందుచేతనో కానీ అక్కడికి వేటాడటానికని వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే వీటినైనా బంధించి తీసుకుపోతున్న వాళ్ళ జాడలు కానీ ఎక్కడా కూడా మనకు కనిపించవు. ముచ్చటగా మూడు శిఖరాలు కూడా కనువిందు చేస్తూ యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. పైగానేమో సమావేశ మందిరం ఒకటి పైన హాయిగా ఏదైనా ఆధ్యాత్మిక ప్రసంగాలకి వాటికి సమావేశ మందిరం ఏర్పాటు చేయబడింది. పైన ఉన్నటువంటి రుద్రశిఖరాన్ని కూడా చేరుకోవటానికి అనుగుణమైన మార్గం ఏర్పడింది. ఇప్పుడు ఒకవైపు వెళ్ళాలి అని అంటే ఇదివరకు అన్నీ కూడా కంకర రాళ్ళు, ఆ కొండరాళ్ళు, ఆ తర్వాత నడవటానికి వీలు లేకుండా మధ్య మధ్యలో గీసుకుపోయేటటువంటి ముళ్ళకంపల లాంటివి ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఎక్కడా కూడా రవ్వంతా ఇబ్బంది లేకుండా ఆ పైన ఉన్నటువంటి రుద్రశేఖరం దగ్గరికి వెళ్ళి కోటప్ప కొండను సంపూర్ణంగా మేము చూడగలిగాం కదా అనే సంతోషంతో ఆనందంగా చక్కగా ముచ్చటించుకుంటూ రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు, సామాజికమైన విషయాలు వీటన్నింటినీ కూడా మాట్లాడుకుంటూ ప్రజలు సంబరపడుతూ వస్తున్నారు. కోటప్పకొండకు వెళ్ళి రావటం అని అంటే కేవలం ఆధ్యాత్మిక విషయాలనే అని కాకుండా మానసికమైనటువంటి ఒక సంతృప్తి, తన కుటుంబ సమేతంగా వెళ్ళి అలానే చుట్టుపక్కల మిత్రులతో అందరితో కలిసి వెళ్ళి ఈరోజు కోటప్పకొండకు వెళ్ళి వచ్చాము, చాలా సంతోషంగా ఉంది, ఎక్కడా కూడా మాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉన్నది అని ఎప్పుడైతే అందరూ అనుకుంటున్నారో పర్యాటక రంగంలో కోటప్పకొండకు ఒక సుస్థిరమైన స్థానం లభించింది అని అనుకోవాలి. కోటప్పకొండ అండి గతంలో ఎప్పటి నుంచో ఇది ఎంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఇటీవల కొద్ది సంవత్సరాల నుంచి అంటే బహుశా డాక్టర్ గారు కోడెల శివప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహించడం ప్రారంభించినప్పటి నుంచి అనుకుంటా అప్పటి నుంచి మాత్రమే వస్తుంది. అప్పటికి ముందు కూడా చాలామంది మన పెద్ద పెద్ద హేమాహేమీలైన రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ ఎవరు కూడా దీనికి అంతగా ప్రాధాన్యత ఇచ్చిన చుట్టుగా కనిపించట్లేదు. ఇప్పుడు శివప్రసాద్ గారికి ఈ కోటప్ప కొండకి ఏంటి అవినాభావ సంబంధం? చాలామంది అనేది ఏమిటి అని అంటే శివప్రసాదరావు గారి పూర్వీకులు, వాళ్ళ పెద్దలు, వీళ్ళందరూ కూడా కోటప్ప కొండ మీద భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళు ఒకటి. రెండవది ఏమిటి అని అంటే ఆయన తోబుట్టువులు, కొంతమంది వారు అనారోగ్యానికి గురైనప్పుడు బాధపడినప్పుడు ఆ స్వామికి వీరు మొక్కుకున్నటువంటి మొక్కులన్నీ కూడా చక్కగా నెరవేరినాయి అనేది ఏమిటి అని అంటే దుఃఖితులు కాకుండా మానసిక ప్రశాంతతను పొందగలిగారు. తానే కాకుండా ఈ ప్రాంతం భక్తులందరూ కూడా ఆ స్వామిని వేడుకుంటే వాళ్ళందరూ కూడా అదేవిధంగా సుఖ సంతోషాలను పొందగలిగారు, మంచి ఆరోగ్యాన్ని పొందగలిగారు అనే ఒక నమ్మకం ఆయనలో పెంపొందుతూ వచ్చింది. ఎందుకు ఇంతమంది కోటప్పకొండ తిన్నాళ్ళంటంతో ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ పోతుంటారు? ఇంతకు ముందు బాగా రద్దీగా ఉన్న ఒక చిన్న దేవాలయం కావటం చేత మనుషులు ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ అసలు ఉక్కిరిబిక్కిరవుతూ ఉండేవాళ్ళు. దీని అంతటినీ సవరించాలి అనే ఒక ఆకాంక్ష ఆయనలో బలంగా పాతుకుపోయింది. అందుకనే బాగా ఇరుగ్గా ఉండి ఒక రద్దీకి అవకాశం వస్తున్నది అనే ఉద్దేశంతో ఈ ఆ ప్రాంతాన్ని అంతా కూడా సువిశాలం చేయటం, అన్ని సదుపాయాలు కూడా కల్పించటం, ఎవరు ఏదైనా ఒక మంచి సలహా ఇచ్చినా కోటప్పకొండ అభివృద్ధి కోసం ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని స్వీకరించి వెంటనే దాన్ని అమలు చేయటం, వీటన్నింటి కారణంగా అంటే భక్తి శ్రద్ధలు ఉన్నా కానీ అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా ఒక అవగాహన ఉండాలి, ఒక తపన ఉండాలి, లేకపోతే కష్టం కదండి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి భక్తి లేదని చెప్పలేంగా, భక్తి ఉన్నా కానీ ఇది ఉండాలి. అదేవిధంగా సరే ఇప్పుడు ప్రస్తుతం కోటప్పకొండ పైన భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు ఉన్నాయండి వెంకయ్య గారు? వసతి సౌకర్యాలు కానీ కాటేజీలు ఉన్నాయండి, వారు ముందు రోజు వచ్చి నిల చేయడానికి కోసం కాటేజీలు ఉన్నాయి. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాలు పెట్టారు? ఆన్లైన్ ఇంకా మనకి నెట్ ప్రాబ్లం వల్ల ఒక నెల రోజుల్లో నెట్ వచ్చేస్తుంది, 20 GB లైన్ వేస్తున్నారు, అది రాగానే ఆన్లైన్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. పగలు 12 గంటల నుంచి అందరికి అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే మనం
ప్రతి సంవత్సరము స్కూల్ తెరిచే ముందు జూన్లో మంచి రోజు చూసే సామూహిక అష్టాభ్యాసం పెడతాము. అది గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మన స్పీకర్ కొడాలి సుబ్రసాద గారే దాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు జరుగుతుంది అష్టాభ్యాసం. జూన్లో మాత్రం సామూహిక అష్టాభ్యాసం జరుగుద్ది. అట్లానే ప్రతి గురువారం దక్షిణామూర్తి హోమం జరుగుద్ది. ప్రతి సోమవారం రుద్రహోమం జరుగుద్ది. అట్లాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మెట్ల పూజ చేస్తారు. ఒక నినాదం కూడా ఉంది, ప్రస్తుతం ఇద్దరం ముందుకు ముగ్గురు అని. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మెట్ల పూజ చేస్తే నేస్తారు. అట్లానే పుట్ట దగ్గర ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు కనుక పిల్లలు పుట్టిన వాళ్ళు ఒక గుడ్డలో ఒక రాయన కడితే అదొక సాంప్రదాయం కడుతూ ఉంటారు. మేడం గారు కూడా చెప్పారు. వాటన్నింటినీ ఇంకా డెవలప్ చేస్తాం. అలాగే ప్రశాంతం కోసం గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత ఒక 2 గంటలు కూర్చునే వాళ్ళకి ధ్యాన మందిరం, దాని చక్కటి వసతి కల్పించాము. రవాణా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయండి? గుంటూరు నుంచి నర్సరావుపేట నుంచి ప్రతి ఒక 1 గంటకు బస్సు వస్తుంది, ఆర్టీసీ బస్సు. ఓకే అండి. ఇప్పుడు మేడం గారు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఈ కోటప్పకొండ అభివృద్ధిలో మీరు డాక్టర్ శివప్రసాద్ గారికి ఆయన పాత్రని మీరు ఏమని ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెబుతారు? ఏమనివ్వండి. ఆ త్రికోటేశ్వర స్వామి అంటే ఆ శివయ్య ఈ కోడలి శివప్రసాద్ గారిని సమాజానికి ఒక వరంగా ఇచ్చారని నేను భావిస్తున్నానండి. మనందరం చూస్తున్నాం ఆయన చేసే పనులన్నీ కూడా. ఒక ఆలయం అంటే ఒక పవిత్రత ఉంటుంది, పవిత్రంగా భక్తితోటి గనక చేస్తే మన పిల్లలకు మనం పెద్దవాళ్ళు నేర్పుతాము. పిల్లలు కూడా వెళ్తే చిన్నప్పటి నుంచే ఎప్పుడైతే భక్తి భావం కలుగుతుందో వాళ్ళు ఎదిగే కొద్ది కూడా ఆ భావంతో ఉంటారు. సమాజానికి వాళ్ళు కూడా మంచి చేయాలనేటువంటి ఒక అలవాటును ఏర్పరచుకుంటారు. నేరాల ప్రవృత్తిని పట్టకుండా చక్కగా చదువుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా ఉంటూ ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తారు. అందుకే ఆ డాక్టర్ గారికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు ఇంత సమాజానికి కూడా మంచి ఒక్క పని కాదండి, తను అనుకుంటే తలిస్తే ఒక తపస్సు లాగా భావించి అది పూర్తయిందా కూడా నిద్రపోరు. ఎందుకంటే తనకు దగ్గర ఉండి తను చేసే పనులన్నీ వాటిని ప్రేరణగా చేసుకునే మేము కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటామండి. నేను కూడా ఒక భక్తురాలిని, ఆ భక్తురాలి అనుభవం నేను చెప్తున్నాను. భగవంతుడు అభిషేకం చేసేటప్పుడు ఆలయానికి ఎందుకు వెళ్ళాలని అంటే ఆ డాక్టర్ గారు కూడా ఎందుకు అంత అభివృద్ధి చేస్తున్నారంటే ఆ మంత్ర బలం అనేది ఉంటుంది. ప్రతిరోజు అభిషేకం చేస్తారు కాబట్టి ఆ వైబ్రేషన్స్ అనేవి ఆ ప్రాంతంలో ఉంటాయి. దానివల్ల ప్రతి ఒక్క మనిషిలో కూడా మంచి భావనలు కలుగుతాయి అనే ఉద్దేశంతో అది ఒక పాఠశాల లాగా, భక్తి పాఠశాల లాగా, భక్తి వాతావరణం పెంపొందించడానికే డాక్టర్ గారు అన్ని చేసి అందరూ ఆనందంగా ఉండాలి, మంచి స్వభావాలతో ఉండాలి, ఒక సేవ చేసే భావం ఉండాలని, ప్రతి ఒక్క మనిషికి కూడా దైవభక్తి దేశభక్తి ఉండాలనేటటువంటిది నేర్చుకోవాలని ఆ శివప్రసాద్ గారు, డాక్టర్ కోడలి శివప్రసాద్ కూడా ఆ భగవంతుడైనటువంటి శివుడు కూడా అనుగ్రహించి మనకు అందించేటటువంటి వరం అని నేను భావిస్తున్నాను. మన గవర్నర్ నరసింహన్ గారు కూడా ఇలాగే చెప్పారు. ఇప్పుడు శివప్రసాద్ గారు ప్రజలకి శివుడు ప్రసాదించిన ప్రసాదం అని చెప్పి మీరు చెప్పిన చూస్తుంటే నిజంగా అలాంటి ఏదో ఒక ఒక దైవ బలం, ఒక సంకల్పం ఉంటే తప్ప ఇవన్నీ కూడా చేయటం చాలా కష్టసాధ్యం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ చర్చ కార్యక్రమంలో మీ విలువైన సమయాన్ని వెచ్చించి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. ఈ కోటప్పకొండ అభివృద్ధిలో శివప్రసాద్ గారి, డాక్టర్ కోడలి శివప్రసాద్ గారి పాత్ర ఇంకా మర్చిపోలేనిది. దీ అభివృద్ధిలో ఆయన పాత్ర కూడా కీలకమైపోయి ఉందని చెప్పి ఇక్కడ ఉన్న వక్తలందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. వచ్చేవారం మరో అంశంతో కలుసుకుందాం. నమస్కారం, సెలవు. నమస్తే. తరాలు మారినా చెరగని చరిత్ర మన పలనాడుది. తరతరాల ఆనవాళ్లను శిరస్సుపై మోసుకుంటూ భావితరాలకు అందిస్తున్న నరసరావుపేట ఇటీవలే 100 పుట్టినరోజులు జరుపుకున్నది. శతాబ్దకాలంగా చారిత్రక విలువలను పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న నరసరావుపేట అభివృద్ధి పదంలో పయనిస్తున్నదా లేదా? కేంద్ర రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన ఎందరో యోధానుయోధులైన రాజకీయవేత్తలు నరసరావుపేటకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.
అయితే ఇక్కడి ప్రజల జీవన విధానాలలో కాంతి రేఖలు ప్రసరించాయా? వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయా? మౌలిక సదుపాయాల కల్పనలో ముందడుగు పడిందా? అన్నదాతలకు ఎన్ని ఎకరాల ఆయకట్టు అందించగలిగారు? సాగునీరే కాదు, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు తాగునీరైనా లభిస్తున్నదా? రాజ్యాంగం ప్రజలకు కనీస హక్కుగా ప్రసాదించిన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ఏ మేరకు చేరువయ్యాయి? నగరంలోని వివిధ వర్గాల ప్రముఖులు, సంబంధిత శాఖల అధికారులతో నరసరావుపేట అభివృద్ధి క్రమాన్ని రాజకీయాలకు అతీతంగా విశ్లేషించేందుకు నిర్దేశించిందే ప్రోగ్రెస్ కార్డ్. ప్రోగ్రెస్ కార్డ్ ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం మీ కే ఛానల్లో.